లా దుర్గా వడి గారు రచించిన క్రేజీ గేమ్ ఇదే ఆస్తులు అంతస్తులు అని సరదాగా నేను నేమ్ పెట్టుకుని చదువుతున్న నోవల్ క్రేజీ గేమ్ లాస్ట్ పార్టీకి స్వాగతం పాశ్చాత్య నాగరికతకి మన హిందూ సంప్రదాయానికి మధ్య జరిగిన బ్యాటరీలో చివరికి ఎవరు గెలుస్తారో చూద్దాము కథలోకి వెళ్ళిపోదాము రాజా షీలాని ఎలా అయినా పెళ్లికి ఒప్పించారని తంటాలు పడుతున్నాడు కానీ షీలా మధురం రాజాతో స్నేహానికే తప్ప పెళ్ళికి ఇష్టపడటం లేదు ఏమిటి రాజా ఎప్పుడు పెళ్ళి పెళ్ళి నీకు బోర్గా లేదు ఇలా లైఫ్ ఎంజాయ్ చేయటం బాగాలేదా నాకు ఆ మ్యారేజ్ లైఫ్ అంటేనే బోరు భర్త పిల్లలు ఆనందానికి అవరోధాలు చూడు నువ్వు నాతో స్నేహంగా ఉండాలంటే మరెప్పుడు నా దగ్గర పెళ్ళి మాట ఎత్తద్దు అనేసింది నిష్కర్షగా రాజా తన మనస్థితిని యథాతథంగా వివరించాడు కానీ షీలా నుంచి రాజాకి తిరస్కారమే ఎదురైంది రాజాని బాధించే విషయం ఒకటి ఉంది షీలా తనకి కాకుండా ఎక్కడికి పోతుందో అని బాధపడుతుంటే ఈ మధ్య పాలతో తిరగటం చనువుగా ప్రవర్తించటం తను పక్కనున్న లేనట్లుండటం నీకంటే పాల్ నయం సొసైటీలో ఫ్రీగా ఎలా ఉండాలో తెలుసు అని అతని ఎదురుగా తనని చిన్నపుచ్చటం అతన్ని మరీ కృంగతీస్తున్నాయి తన పెళ్లి విషయమై తేలక తను తన్నుకుంటుంటే మధ్యలో పాలు ఒకడు పుడకలాగా ఒక్కొక్కసారి షీలా ప్రవర్తన చూస్తుంటే అతనికి కోపం వస్తుంది మరుక్షణం షీలాకి అలా అందరితో కలిసి తిరగటం అలవాటు కనుక వేరే విధంగా ఆలోచించలేకపోతున్నాడు పాల్ని చూస్తుంటే రాజాకి ఒళ్ళు మండిపోయింది కారు ఎక్కగానే షీలా మీద అధికారం ఉన్నట్లు పక్కనే వెళ్ళి కూర్చుంటాడు భుజం మీద చెయ్యి వేసి మీదకి ఒరిగిపోయి మాట్లాడతాడు వీడు ఎందుకు మనతో అన్నట్లు తీక్షణంగా చూస్తాడు తను సిగరెట్ వెలిగించినప్పుడల్లా షీలా నోట్లో సిగరెట్ పెట్టి తనే వెలిగిస్తాడు ఒకసారి తనకి సిగరెట్ ఆఫర్ చేస్తే తను వద్దు అన్నాడు పాల్గాడు సిగరెట్ అలవాట్లేదా అని ఆశ్చర్యంగా తనను ఒక జంతువుని చూసినట్టు చూశాడు షీలా అయితే మొదట్లో తనెంత మడి కట్టుకుని ఉండేవాడో అలాంటిది తనను ఎలా ఆమె ఎలా మార్చిందో అంతా చెప్పేది ఇద్దరు గట్టిగా తన ఎదుటే నవ్వేవారు పట్టుదలగా షీలా కోసం సిగరెట్ అలవాటు చేసుకోవాలనుకున్నాడు కానీ విపరీతమైన తగ్గు కొండల్లో నొప్పి రావడంతో ఆ అలవాటు మాత్రం మానుకోవలసి వచ్చింది షీల మాత్రం సిగరెట్లు బాగా కాలుస్తుంది షీల ఎవరితో ఫ్రెండ్షిప్ చేసినా ఎప్పటికైనా ఆమె తనదే అన్న గట్టి నమ్మకం ఉంది రాజాకి అందుకే షీలా రాజా మనసులో ఉండిపోయింది ఒకసారి షీలా ఇంటికి వెళ్ళినప్పుడు ఈ విషయమే కాంతిబతితో చెప్పాడు రాజా ఆ పోనితురు తిరిగితే తిరిగింది తప్పే ఉంది నీతో ఎట్లా వెళ్లేదో గోపాలంతోనూ అంతే అయినా వాళ్ళిద్దరూ మేనత్త మేనమామ పిల్లలు ఎవరేమనుకుంటారు అంది నిర్లక్ష్యంగా ఒక అప్పటికీ ఒకసారి పాలతో ఏకాంతం కుదిరినప్పుడు షీలాని తను పెళ్లాడిపోతున్నట్లు షీలాకి తనంటే చాలా ఇష్టమైనట్లు చాలా చెప్పాడు రాజా కానీ గోపాలం అదేమీ పట్టించుకున్నట్లు లేడు మేనత్త ఇంటికి వచ్చినప్పుడు సుమతి సోఫాలో నీరసంగా శూన్యంలోకి దిక్కును చూస్తూ కూర్చున్న రాజాను చూసి విస్తుపోయింది అదేమిటి బావా అలా చిక్కిపోయో ఒంట్లో బాలేదా అని అడిగింది రాజా ఏం చెప్పేవాడో తెలియదు కానీ పార్వతి రావటం వల్ల అతనేమీ మాట్లాడలేదు ఈ మధ్య జ్వరం వచ్చింది సుమతి అందుకే అలా చిక్కిపోయాడు పాడు జ్వరం ఇరవై రోజులు పీకు తిండి అందుకే అలా అయిపోయాడు వచ్చావు ఊరి నుంచి నెల ఉంటానని రెండు నెలలు ఉన్నావు అంటూ మాట మార్చింది అసలు సంగతి తెలిస్తే రాజా గురించి ఏమనుకుంటుందో అని అక్కయ్య ఉండమంటే ఉండిపోయానులే అందుక బావ చాలా నీరసంగా కనిపిస్తున్నాడు ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయినట్లేనా ఆ తగ్గిపోయినట్లే ఇంకా ఓపిక చే చేరలేదు టానిక్స్ ఏమన్నా వాడుతున్నాడా ఆ చాలా వాడుతున్నాడు నెమ్మది మీద తేరుకోవాలి అంది పార్వతి అంతేలే అత్తయ్య ఆ నేను పిఎస్సి పాస్ అయ్యాను బాగా విన్నావా బావా విన్నావా అంది అతడి వైపు తిరిగి అలాగా కంగ్రాచులేషన్స్ అన్నాడు నిర్లిప్తంగా లేచి వెళ్ళిపోతూ నేను అనుకున్నాను లేను పాస్ అవ్వకపోతే ఇంకెవరు పాస్ అవుతారని మొత్తానికి అదృష్టవంతురాలివి అంది పార్వతి సెకండ్ క్లాస్ మాత్రమే వచ్చింది అత్తయ్య పోనీలే ఏ క్లాస్ అయితేనే పాస్ అయ్యావు అంతే చాలు అంది అభిమానంగా రెండు మూడు ఉద్యోగాలకు అప్లై చేశానులే దేవుడి దేవల ఉద్యోగం దొరికితే తే చాలు అంది సుమతి నువ్వెట్లా అయినా అనుకున్నది సాధిస్తావే సుమతి ఆ ఉద్యోగాలకి కూడా తొందరగానే వస్తుందిలే పెళ్లి విషయం కూడా అనుకున్నట్లు జరిగితే చాలు అంది శ్రీల విషయం గుర్తుకొచ్చి ఏ నీ నోటి వాక్యాల నాకు ఉద్యోగం రావాలత్తయ్యా తొందరలో వస్తుందిలేవే ఇంతకీ వాడి పెళ్లి విషయం ఎందాక వచ్చింది పెళ్ళ బాగుందని అంతా అన్నారుగా వాడికి నచ్చిందిలే తాంబూలాలు పుచ్చుకున్నారుగా ఆ రోజు నువ్వు రాలేదటగా అమ్మ చెప్పింది మీ మావయ్య బొంబాయి వెళ్ళారు వాడికి ఒంట్లో బాగుండలేదు కదా అందుకని రాలేదు అంది పార్వతి దిగులుగా వచ్చే నెల పన్నెండో తారీఖున ముహూర్తాలు పెట్టుకున్నారు రాత్రి ఎనిమిది గంటలకు పెళ్ళి ఇంకా నెల మీద వారం రోజులు ఉందన్నమాట అంది ఏదో ఆలోచిస్తూ అవును ఇంతకీ కట్నం ఎంత ఎనిమిది వేలు మరి అంత తక్కువ ఏమిటి ఈ రోజుల్లో బ్యాంక్ ఉద్యోగస్తుడికి పన్నెండు వేలు పదిహేను వేలు అంటుంటే ఎనిమిది వేలైనా ఇచ్చేది అంది ఆశ్చర్యంగా వాళ్ళు ఎనిమిది వేలు ఇస్తామన్నారు పిల్ల నచ్చింది కదా ఇంక డబ్బుతో పనేమిటి అంది అమ్మ మనం ఆ ఎనిమిది వేలు ఇవ్వలేకపోతున్నాం అలాంటప్పుడు ఇంకా బేరాలు ఎందుకు అన్నారు నాన్న ఆడపడుచులకి అత్తగారికి ఏమి ఇస్తారట ఏమో అత్తయ్య ఇంకా ఏమీ అనుకోలేదు అంది సుమతి వాడికి పెళ్లి కుదిరింది కనుక అయిపోయినట్లే అనుకో నీ విషయం ఏమిటి మరి ఎక్కడైనా సంబంధాలు చూస్తున్నారా లేదత్తయ్యా అయినా నేను కొన్నాళ్ళు ఉద్యోగం చేస్తేనే కానీ పెళ్లి చేసుకోనని చెప్పేశాను అవునులే నీకెంత వయసు మించిపోయిందని అంది పార్వతి పార్వతి మనసులో సుమతి పెళ్లి కొన్నాళ్ళ దాకా వాయిదా వేయటం ఆనందంగానే ఉంది అప్పుడే సంబంధాలు చూడటం మొదలు పెడితే తన పని పడేది గట్టిగా సుమతిని రాజాకు చేసుకుంటానని చెప్పలేదు రాజా చూస్తే అలా తయారయ్యాడు అటు సంబంధాల ఒత్తిడికి ఇటు రాజా పరిస్థితికి తనెట్లు తేల్చుకోలేకపోయేది రాజా ఈ గొడవ తెచ్చిపెట్టకుండా ఉంటే వాడిని ఏ సంగతి అడిగి ధైర్యంగా చెప్పగలిగేది ఇంకా కొన్నాళ్ళు ఉద్యోగం చేస్తేనే కానీ పెళ్లి చేసుకోను అందంటే ఈలోగా ఏదో ఒకటి తేలక మానదు రాజాకి ఒప్ప ఒప్పుదలైతే చాలు ముందు ఆ పిల్లకి నగలేం పెడతారే ఒక కొలుసు పెడదాం అనుకుంటున్నారు మూడు పట్టు చీరలు కొనాలి అన్నది అమ్మ పెళ్లిలో తప్ప తర్వాత ఏం పెట్టలేంలే మన ఖర్చులు మనకు ఉంటాయిగా ఇంతకీ అక్క ఎప్పుడు వస్తుంది అది పెళ్ళికూతురుని చూడలేదుగా రమ్మంటే పిల్లల్ని వదిలి రావాలంటే మాటలా మొన్ననేగా వచ్చింది ఇప్పుడు నేను రాను మీరు చూశారు కదా మీకు నచ్చితే నాకు నచ్చినట్లే అంది పెళ్ళికి ఇంకా టైం ఉందిగా స్కూల్ తెరుస్తున్నారు పిల్లలకి పెళ్ళికి వారం ముందుగా వస్తుందేమో అంది సుమతి అంతేలే దాని వీరు అది చూసుకోవాలిగా పైగా మీ బావి ఇష్టం ఇప్పుడు ఏదైనా మనిషిలో మార్పు వచ్చిందా రాకేం చేస్తుంది వాళ్ళ అమ్మలేదుగా బాగానే ఉంటున్నాడు మరో అరగంట దాకా కబురు చెప్పుకున్నాక వెళ్ళిపోయింది సుమతి శీలా గోపాలం చాలా చనువుగా కలిసిపోవటం కాంతిమతికి మనశ్శాంతిగా ఉంది ఎలాగో అలా రాజాని మర్చిపోగలిగితే అంతే చాలనుకునేది షీలాకి అన్ని విధాలా తగిన స్నేహితుడు గోపాలం షీలా కంటే అన్నిట్లో ముందంజ వేస్తాడు క్లబ్బులకి బార్లకి క్యాబరీలకి బ్లూఫీల్బులకి వెచ్చలవిడిగా తిరుగుతున్నారు చనువుగా ఉంటున్నారు షీలాకి గోపాలం ప్రవర్తన బాగా నచ్చింది గోపాలంక రాజా లాగా ప్రతిదానికి భయపడటం అభ్యంతరం పెట్టడం నాన్నకి తెలిస్తే ఏమంటారో అనటం ప్రతిదానికి బెదిరిపోవటం ఇలాంటివి నాకు కొత్త ఎన్నడూ చూడలేదు అనటం తాగటానికి సిగరెట్ కాల్చాటానికి సందేహించటం ఇలాంటివి లేకపోవటంతో చాలా ఫ్రీగా ఉత్సాహంగా కలిసిపోవటం చూస్తుంటే తనకి తగిన ఫ్రెండ్ అనుకుంది పైగా ప్రతి ప్రోగ్రాం అతనే ఫిక్స్ చేస్తాడు తను హాయిగా అతని వెంట వెళ్ళటమే తప్ప మరి ఇబ్బంది లేదు గోపాలానికి రాజా అంటే ఇష్టం లేకపోవటం షీల గమనించింది తను గోపాలంతో చనువుగా ఉంటే రాజా ముఖంలో రంగులు మారటం తను గమనించకపోలేదు ఈ మధ్య తను రాజాని కలుసుకోవటం లేదు అతనే ఇంటికి వస్తున్నాడు గోపాలం రెండు మూడు సార్లు అభ్యంతరం చెప్పాడు షీలా మామయ్య షీల మన మధ్య ఆ రాజా దేనికి అతను రావటం నాకు ఇష్టం లేదు నేను నిన్నేదో ఎత్తుకుపోతున్నట్లు ప్రతిక్షను మన కూడా కూడా తిరగటం నాకేం నచ్చటం లేదనేశాడు ఫర్గెట్ ఇట్ పాల్ మన వెంట పడుతున్నారు అంతే పోరు కొడితే అతనే గుడ్పై కొడతాడు పూర్ ఫెలో రాణిలే పాల్ అంది శీల నువ్వు అన్నింటికీ అలాగే అంటావు షీల నిన్న రాత్రి మనం ఇంకా ఎక్కువగా డ్రింక్ చేసేవాళ్ళం అదంతా వీడే చెడగొట్టాడు నాలుగు పెగ్గులు తాగగానే పదండిపోదామని ఒకటే గొడవ స్టూపిట్ ఎంజాయ్ చేయడం చేత కాదు ట్విస్ట్ చేత కాదు ఎప్పుడూ ఇల్లు ఇల్లు అని ఒకటే గోల రాస్కెల్ అంటూ తిట్టసాగాడు పక్కపక్క నవ్వసాగింది షీల ఆ మర్నాటి నుండి రాజా వచ్చే ముందే షీలని బయలుదేరి తీసేసేవాడు గోపాలం షీల ఎలా షీలా విలాస జీవితం తాగుడు పేకాట తిరుగుళ్ళు సిగరెట్లు కాల్చటం పెద్దల భయభక్తులు లేకపోవటం బాయ్ ఫ్రెండ్తో ఒళ్ళు మరిచి తిరగటం ఇవన్నీ చూస్తుంటే గోపాలానికి షీల ఎలాంటి నాగరిక జీవితానికి లోనయ్యిందో ఎలా పతనమైపోతుందో తెలిసిపోతోంది ఆడపిల్ల అలా తిరుగుని తిరగటం ఈ దేశంలో ఎవరూ హర్షించరు తల్లిదండ్రులు పట్టించుకోకుండా వదిలేశారు అర్ధరాత్రి దాటాక ఇంటికి ఎప్పుడు తిరిగి వెళ్ళినా ఇదేమిటి అనేవాళ్ళు లేరు మందరిచేవాళ్ళు లేకపోవడంతో ఇద్దరికీ మరీ ఆటవిడుపుగా ఉంది ఆడదానికి అంత తెగింపు ఉంటే గోపాలు ఏం చేస్తాడు ఈ అలవాట్లు ఫారిన్లో ఉన్నప్పటి నుంచి ఉన్నట్లు షీలా చెప్పింది తను వచ్చాక షీలా కొత్తగా నేర్చుకున్నది ఏమీ లేదు షీలాకి మాంసాహారం అలవాటు అది లేందే భోజనం ముట్టదు సాధారణంగా అందుకే తరచూ హోటల్స్లోనే భోజనం చేస్తుంది కాంతిమతి షీలా సంగతి పూర్తిగా గోపాలానికే వదిలేసింది తన పని నెరవేరటానికి అతని మీద ఆమెకి బాగా నమ్మకం ఉంది ఇక రావుగారు సరే సరి కూతురుని ఎలా తిరిగినా ఏం చేసినా అభ్యంతరం చెప్పటం దండించటం లేదు ఈ ఇంట్లో ఎవరి ఇష్టం వాళ్ళది తలోదారిగా బతుకుతున్నారు అందుకే షీలా ప్రవర్తన మితిమీరిపోయింది ఒక్కొక్కసారి తన బాయ్ ఫ్రెండ్స్ని ఇంటికే తెస్తోంది ఆమెకి ఆడపిల్లలతో స్నేహం తక్కువ గోపాలంకి ఇదంతా చూస్తుంటే ఒక వింతలాగా ఉంది ఇంటి దగ్గర తన తల్లి ఆడపిల్లల్ని గడప దాటి పోనివ్వదు వాళ్ళు కూడా ఎంతో జాగ్రత్తగా మసులుతారు ఇలాంటి ఫ్యాషన్లు వాళ్ళకి లేవే అసలు తెలియనే తెలియవు శీలాని చూస్తే వాళ్ళు ఏమనుకుంటారో అనుకునేవాడు గోపాలం గోపాలం చాలా తెలివైనవాడు చిన్నప్పటి నుంచి బుద్ధిమంతుడిగా పెరిగాడు మంచి పేరు తెచ్చుకున్నాడు తిండి పుష్టి కండ కలవాడు పిఎస్సీ దాకా ఎంతో శ్రద్ధగా చదువుకున్నాడు అతను చివరి సంవత్సరంలో ఉండగా తండ్రికి ఆరోగ్యం చెడిపోయింది గోపాలానికి అన్ని అందుబాటులో ఉన్న స్నేహితులతో కులాసగా తిరగటానికి మాత్రం తగినంత డబ్బు దొరికేది కాదు తండ్రికి పొదుపెక్కువ అలా చేయటం వల్లే ఇరవై ఎకరాల పొలం పెంచగలిగాడు గోపాలాన్ని స్నేహితులు సినిమాకి రమ్మని బలవంత పెట్టేవారు పెడితే పదిహేను రూపాయలకు తక్కువ కాకుండా ఖర్చు అయ్యేది వాళ్ళతో కలిసి పేకాట సిగరెట్ కాల్చటం అలవాటైంది సిగరెట్ వరకు డబ్బులు దొరికేవి తండ్రిని అడిగితే వెయ్యి ఆధారాలు అడిగేవాడు వెయ్యి ఆరాలు అడిగేవాడు అందువల్ల గోపాలానికి డబ్బుకి ఇబ్బందిగా ఉండేది చదువు పూర్తయ్యేసరికి తండ్రికి అనారోగ్యం మరీ ఎక్కువైంది అన్నగారు పెళ్ళయి పట్నంలో ఉండేవాడు అందువల్ల తండ్రి తర్వాత అతనే ఇంటికి పెద్ద అయ్యాడు పెత్తనం గోపాలం చేతికి వచ్చింది అతని తర్వాత ఇద్దరు ఆడపిల్లలు కావటంతో పెళ్ళిళ్ళ కోసం డబ్బు కూడబెట్టాలని తండ్రి తాపత్రయం కానీ రోగం పీడించుకు తినడంతో లేచే ఓపిక లేక అన్ని జాగ్రత్తలు చెప్పి వ్యవసాయం కొడుకు అప్పగించేశాడు గోపాలం తన సొంత ఖర్చులకి కొత్త గొప్ప వాడుకున్న మితిమీరుడు ఖర్చులు మాత్రం చేసేవాడు కాదు తన ఖర్చులకు పోను మిగిలిన సొమ్ము ఇచ్చేవాడు పొలం పనుల గురించి గారి అబ్బాయితో అతని స్నేహితులతో పట్నం వెళ్ళేవాడు కరణంగారి విధవ అప్పగారు పట్నంలో ఉండటం వల్ల రెండు మూడు రోజులు అక్కడే ఉండి సినిమాలు చూసి వచ్చేవాళ్ళు కారణంగా రబ్బాయి తండ్రి పంపే డబ్బుతో మద్రాసులో చదువుకుంటూ ఉండే సమయంలో సినిమా కోవీలనికి స్నేహితుడిగా చిన్న వేషాలు వేశాడు దాంతో సినిమా పిచ్చి అతనికి ముదిరిపోయింది మళ్ళీ సినిమాలో విషయం అయితే తగ దొరకలేదు కానీ అంతకంటే ఎక్కువ చెడువస సాభాసాలు అలవాటయ్యాయి త్రాగుడు పేకాట వ్యభిచారం మొదలైన వ్యసనాలు పట్టుకున్నాయి చదువుకి గం గంట వాయించి సొంత ఊరు చేరాడు ఊరు మారినా మనిషి మారునా అన్నట్లు వ్యసనాలు మాత్రం అతడిని అంటిపెట్టుకునే ఉన్నాయి అందువల్లే వారానికి రెండుసార్లు పనులు మాత్రం తండ్రికి శ్రమ లేకుండా తనే చేసుకు వస్తానని పట్నం బయలుదేరేవాడు ఇంటి భారం తన మీద పడటం మరో మగ మనిషి లేకపోవటం వల్ల గోపాలం తనే పట్నం వెళ్ళక తప్పేది కాదు అలా కొన్నాళ్ళు గడిచాక కరణంగా ఆ రబ్బాయితో కలిసి ఒకసారి పట్నం రావటం జరిగింది ఆ రాత్రి ఆ రాత్రి నేను ఒక చోటుకి పోతున్నాను నువ్వు వస్తావా అని అడిగాడు అట్లాగే కానీ ఇంత రాత్రి వేళ అక్కడికి రా అన్నాడు గోపాలం అనుమానంగా మగాడివి ఎక్కడికరడుగుతావేవిట్రా ఈ విషయం ఎవరితోనూ అనుకోడు సుమా అక్కడికి ఒకసారి వచ్చావంటే మళ్ళీ మళ్ళీ నువ్వే రమ్మంటావు కాకపోతే కాస్త ఖర్చు పని అన్నాడు ఒక క్షణం ఆలోచించాడు గోపాలం తను ఎరువులు కొనే పని మీద ఇక్కడికి వచ్చాడు పాతిక బస్తాలు కొనాలి అనుకున్నాడు ఆ డబ్బంతా చేతిలో ఉంది ఇంట్లో తను ఎంత తెస్తే అంతా ఈ మధ్య అలాగటం మానేశాడు తనకే కష్టం సుఖం తెలిసి వస్తాయని అమ్మకి లెక్కలేవీ తెలియవు డబ్బిస్తే దాచిపెట్టడం తప్ప తను కొనే ఎరువులు బస్తాలు ఎటు ఇంటికి వెళ్ళవు తోటలో ఉన్న కొట్లోనే వేయిస్తాడు అందువల్ల తను ఎన్ని బస్తాలు కొన్నది ఎవరికీ తెలియదు ఇరవై బస్తాలు కొని మిగిలిన ఐదు బస్తాల డబ్బు తన ఖర్చుకుంచుకోవచ్చు అనుకున్నాడు కరణంగా రబ్బాయితో బయలుదేరాడు అతను గోపాలని స్వర్గం లాంటి చోటుకి తీసుకువెళ్ళాడు మొదట్లో భయపడ్డాడు గోపాలం ఇలాంటి చోటుకు రావటానికి మళ్ళీ అంతలోనే నాకే నేను మగవాడిని అని ధైర్యం చెప్పుకున్నాడు ఆ రాత్రి ఒళ్ళు తెలియకుండా తాగి అలివేడితో కలిసి అంతులేని సుఖం అనుభవించాడు అలా చాలాసార్లు జరిగాక అలవాటైపోయింది అతని ద్వారా గోపాలానికి చాలా చెడు అలవాట్లు మొదలయ్యాయి కానీ ఈ విషయం తనకి స్నేహితుడికి తప్ప ఎవరికీ తెలియదు అందుకే ఎప్పటికీ ఊళ్ళో అందరికీ గోపాలం అంటే సదభిప్రాయమే ఉంది అతనికి పిల్లనివ్వాలని చాలామందే తాపత్రయపడుతున్నారు ఇంతలో మేనమామ కుటుంబం విదేశాన్ని వచ్చిందని తెలిసింది తల్లి తండ్రి వాళ్ళు వస్తారని అనుకుంటూనే ఉన్నారు ఇంకా లలిత భర్తకి ఇచ్చిన ఐదు ఎకరాల పొలం తన పరిస్థితి బాగుపడ్డాక తిరిగి అప్పగించాడు కానీ రావుగారు మాత్రం వద్దన్నారు తను ఇరవై ఎకరాల పొలం సంపాదించుకున్నాక ఇంకా తనకు ఆ పొలం వద్దని తన దాని హైవేజ్ అంతా బ్యాంకులో వేసి గోపాలం చేత పంపించాడు తండ్రి కానీ రావుగారు ఆ పొలం చెల్లెలకి పసుపుకి ఇంకొని కింద ఇచ్చి వేశారని ఆ డబ్బు తీసుకోవడానికి నిరాకరించాడు ఆ డబ్బంతా గోపాలం చేతిలోనే ఉంది రెండు పూట్ల బోన్ చేయటం టిఫిన్ కాఫీలు సేవించి హాయిగా తిరిగి రావటం ఇదే పనిగా ఉంది తను ఎలాంటి జీవితం గడుపుతున్నాడో అతనికి తెలుసు కనుక షీలాతో తిరగటానికి అతను మరింత ఉత్సాహంగా ముందుకు వచ్చాడు షీలాకి కావలసింది స్వేచ్ఛా జీవితం కొంతకాలం రాజా కానీ అతను లాభం లేదని తెలుసుకుంది ఆ తర్వాత గోపాలం అతను చూపించే చొరవ ఉత్సాహం షీలాకి బాగా నచ్చాయి గోపాలరావుకి అక్కడ అనుభవించిన జీవితం కట్టే ఇదే బాగుంది అక్కడైతే చేతి డబ్బు ఖర్చు పెట్టేవాడు ఇక్కడ అంతా షీలాదే ఖర్చు రోజుకి ఎన్ని క్యాబరీ డాంతులు చూసినా తాగి తందానాలు ఆడినా ప్యాకెట్లు కొద్ది సిగరెట్లు కాల్చినా అడిగేవాడు లేడు శీలా పుణ్యమాని హైదరాబాద్లో ఉన్న ఆనందాలన్నీ తనివి తీరా అనుభవించేస్తున్నాడు కానీ ఇలా ఎన్నాళ్ళు ఒక్క నెల రోజులు ఈ స్వేచ్ఛ మళ్ళీ తన పరులు తన జీవితం మొదలు ఏదైనా లిమిట్స్ దాటితే వెకటు అనిపిస్తుంది సా కాంతిమతికి షీలా గోపాలం కలిసిపోయి తిరగడం చాలా సంతోషంగా ఉంది పర్వాలేదు శీలాలో మార్పు వస్తోంది రాజా ఈ మధ్య అంతగా ఇంటికి రావట్లేదు షీలా గోపాలంతో రాజాను గురించి తేలిక భావంతో మాట్లాడటం చాలాసార్లు వింది ఎలా అయినా రాజాని దూరంగా ఉంచితే అంతే చాలు అవమానించినా సరే అతని తల్లిదండ్రులు సంతోషిస్తారు నెమ్మదిగా వీరు చూసుకుని గోపాలంతో షీలా విషయం కదపాలి పెళ్ళైతే అదే సర్దుకుపోతుంది పెళ్లి జరిగాక ఎంతమంది జీవితంలో రాజీ పట్టం లేదు అలాగే అదేను గోపాలం తల్లిదండ్రులకి తమ కూతురు చేసుకోవటం ఇష్టంగానే ఉంటుంది వాళ్ళు తన మాటలు కాదు అనరు ఆయనకిష్టమే షీల ఇష్టపడితే ఎవరైనా సరే అభ్యంతరం లేదన్నారు పైగా తన చెల్లెలు కొడుకేగా ఒకవేళ షీలా గోపాలం పల్లెటూరులో ఉంటున్నాడని అభ్యంతరం చెప్పినా అతన్ని ఎల్లరి కొంత తెచ్చుకోవచ్చు ఒకవేళ అలా పంపడానికి వాళ్ళ అభ్యంతరం చెప్పినా ఇంటిని లక్షలాస్తిని గురించి విన్నాక అంతకైనా గోపాలాన్ని పంపుతారు తన మాట లలిత కాదు అనలేదు అలాంటి వాడిని అల్లుడిగా చేసుకోవటం అదృష్టం కాదు ఇలా తిరిగే పిల్లలు చేసుకుంటామని ఎవరు ముందుకు రారు అని హడిలిపోయింది ఇప్పుడు ఇంకా భయం లేదు గోపాలని దేవుడే పంపాడు నిజంగా షీలాకి గోపాలం అంటే ఇష్టమే పాల్ పాల్ అంటూ ఎప్పుడూ ఏదో జోక్స్ వేస్తూ నవ్విస్తూనే ఉంటుంది ఇష్టం లేకపోతే అలా ఎందుకు వెంటబడి తిరుగుతుంది పెళ్ళైతే కట్టుబొట్టు అన్నీ తనే మారతాయి అవే మారుతాయి సమయానికి గోపాలం రాబట్టి సరిపోయింది కానీ లేకపోతే ఈ వ్యవహారం ఎంత దూరం పోయేదో గోపాలానికి ఇవేం చెప్పకూడదు ఆయన్ని చెప్పనాలి ఏది ఏమైనా షీలా ఒక ఇంటికి ఒక ఇంటిదైతే అంతే చాలు నిందలు నిష్ఠోరాలు తప్పుతాయి తన గోపాలన్నీ అడిగేయాలి తన మాట కాదు అనడు అతనికి శీలా ప్రవర్తన నచ్చకపోతే ఆ విషయం తనతో చెప్పేవాడేగా ఏ విషయమైనా అతనికి నచ్చకపోతే స్పష్టంగా ముఖం మీదే చెప్పేస్తాడు అక్కడ కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకుని చెబటోడ్చి సంపాదించాలి ఇక్కడైతే కాలు మీద కాలు వేసుకుని కష్టపడకుండా కూర్చొని తిరచు డబ్బు ఎవరికైనా చేదేమిటి మరో పది రోజుల తర్వాత గోపాలం ఊరికి ప్రయాణం అయ్యాడు అప్పుడే ఏమంత తొందర కోతలు అయిపోయేగా వెళ్ళొచ్చులే పది రోజులుండు అంది కాంతిమతి మళ్ళీ పంటలు అవి చూడొద్దు అమ్మ చెల్లెలకి నాలుగైదు సంబంధాలు చూసింది నన్ను వెళ్ళి కనుక్కు రమ్మంది వచ్చాక చూస్తాలే అని వచ్చేసాను ఈ ఏడు దాన్ని పెట్టి చేయాలని తొందరపడుతోంది అన్నాడు గోపాలం వెళ్ళొచ్చులేరా దానికి సంబంధం చూడటం ఎంత పని నువ్వు వచ్చాక నా ప్రాణం సుఖంగా ఉందనుకో తను రావటానికి ఆమె ప్రాణం సుఖంగా ఉండడానికి కారణం అర్థం కాలేదు గోపాలానికి అయితే పెళ్ళ పెళ్ళి అయ్యాక నువ్వు పెళ్లి చేసుకుంటావా అమ్మ చేసుకోమనే అంటోంది కాంతిమతి మరీ బలవంత పెట్టడంతో మరో పదిహేను రోజులు ఉండిపోయాడు గోపాలం షీల పరిస్థితి మళ్లీ దిగజారిపోయింది ప్రతిరోజు పీకల దాకా తాగి అర్ధరాత్రి దాటక ఇల్లు చేరుకుంటోంది గోపాలానికి ఆమె మీద మోజు తగ్గిపోయింది గోపాలం తాగిన లిమిట్స్లోనే ఉంటాడు షీల ఇంట్లోనే మా మినీ బార్ లాంటిది ఏర్పాటు చేసింది రావుగారు కూడా ఎప్పుడైనా తాగిన లిమిట్స్ దాటరు రాను రాను తాగటం తిరగటం ఏం పనిలేదు ఇంటి దగ్గర నుంచి తల్లి మందలిస్తూ ఉత్తరాలు రాసింది గోపాలంకి దాంతో మరీ తొందరపడ్డాడు ఇన్నాళ్ళు తను చేసిందేమిటి షీలాతో కలిసి తాగటం దొరికిన ఆనందాన్ని అనుభవించటం ఇది జరిగింది షీలాకేం డబ్బుంది ఎలా చెడిపోయినా బాధ లేదు బాధ్యత లేవు తల్లి తండ్రి బాధ్యత వదిలేశారు నాగరికత పేరుతో షీల చెడిపోయింది అలాంటి షీలాతో తాను దొరికినంత ఆనందాన్ని అనుభవించాడు నాగరికత అంటే ఇదా చివరికి ఈ వ్యామోహంలో పడి షీలా ఎంత దిగజారిపోయింది అమ్మకి ఈ విషయం తెలిస్తే తన ప్రాణం తీసేస్తుంది తనకిద్దరు చెల్లెళ్ళు ఉన్నారు అన్నయ్య వాళ్ళ బాధ్యతలు పట్టించుకోడు తండ్రి ఆసక్తుడు ఇంకా మిగిలింది తను తనైనా వాళ్ళకి మంచి సంబంధాలు చూసి పెళ్లిడి చేయాలి ఏదైనా చెడిపోవడానికి ఒక్క క్షణం చాలు అదే బాగుపడటానికి ఒక జీవితకాలం పట్టదు మనిషికి ఏదో ఒక వ్యాపకం ఉండాలి లేకపోతే ఇలాగే జరుగుతాయి రాజా ఎవరో కానీ పాపం పిచ్చివాడు క్షీరాణి పెళ్లి చేసుకోవడానికి తెగ పడిపోతున్నాడు మొదట్లో చాలా బుద్ధిమంతుడేనని తనే అన్ని చెప్ నేర్పానని షీలా చెప్పింది ఆడదాని జీవితం నాశనం కావటానికి కారణం మగాడు అంటారు కానీ నిజానికి మగాడు పతనం కావటానికి కారణం ఆడదే ఇంట్లో అయినా బయట అయినా సరే షీలా ఇలా ఎందరినీ పాడు చేసిందో సమాజానికో విషవృక్షంలా తయారైంది నయం అమ్మ రాసిన ఉత్తరం తన కళ్ళు తెరిచింది షీలాతో ఈ జీవితం విసుగు పుట్టింది తన జీవితానికి స్వస్తి చెప్పాలి కరణంగారి అబ్బాయితో ఉన్న పాత స్నేహాలు విడిచిపెట్టాలి తను చేసే బయలు తను రేపే బయలుదేరాలి ఇంటికి రేపు బయలుదేరి వస్తున్నానని ఉత్తరం రాసి పడేశాడు గోపాలం అదేవిటి సార్ అదేవిటి పాల్ నువ్వు వెళ్ళకపోతేనే ఇక్కడే ఉం ఇక్కడే ఉండిపోరాదు హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు నువ్వు వెళ్ళిపోతే నాకు బోర్ కొడుతుంది సార్ అంటూ పాల్ అంటూ గొడవ గొనిగింది షీల నేను ఇక్కడ ఉండి నీతో తాగి తందనాలు వాడటం తప్ప చేసేదేముంది ఇంటికి వెళ్ళొద్దు నాకు పొలం పొరులు ఉన్నాయి అన్నాడు గోపాలం నువ్వు పోవటానికి వీల్లేదు నాకు రాజా కంటే మంచి కంపెనీ ఇస్తున్నావు నువ్వు నా వెంట ఉంటే టైం ఎంత క్విక్గా పాస్ అవుతుందో తెలుసా అంది కారంగా షీలా మాటలకి మురిసిపోయి గోపాలం ఆగిపోలేదు ఆ రాత్రి భోజనం చేశాక అంది కాంతిబతి ఊరికి ప్రయాణం పెట్టుకున్నావట షీలా చెప్పింది నువ్వు వెళ్ళిపోతున్నావని అది ఒకటే గొడవ చేస్తోంది అంది వెళ్ళకపోతే ఎట్లా అత్తయ్య విత్తనాలు జల్లించాలి అందరి పొలాల్లోనూ పనులు మొదలు పెట్టేశారట ఇంకా ఆలస్యం చేయడం మంచిది కాదు అందుకనే రేపు బయలుదేరిపోతున్నాను గోపాలం చాలా రోజుల నుంచి నిన్నో మాట అడగాలి అనుకుంటున్నారా అంది అడుగత్తయ్య ఏమిటిది ఏమిటది అన్నాడు నిన్ను ఐదేళ్ళు వచ్చేదాకా నేనే పెంచాను నువ్వంటే నాకు ఎంత అభిమానమో నీకు తెలుసుగా తెలుసు అత్తయ్య అంతకేగా మిమ్మల్ని చూడాలని వచ్చాను నాకు తెలుసురా నీ సంగతి ఆ శీలాని గురించి నీ అభిప్రాయం ఏమిటో చెప్పు అంది ఉత్సాహంగా షీలాకి ఏమత్తయ్యా అందమైనది పాశ్చాత్య నాగరికతకు అలవాటు పడ్డది లక్షాధికారి బిట్ట అన్నాడు తలెత్తి ఆమె వంక చూస్తూ అవన్నీ కనిపిస్తూనే ఉన్నాయి కదా అదేమిటి ఇంకేమిటి అయితే అన్నాడు ఆశ్చర్యంగా చాలా రోజుల నుంచి నా మనసులో ఒక కోరిక ఉందిరా గోపాలం ఏమిటో చెప్పత్తయ్యా తీర్చేసి నా దారి నేను వెళ్ళిపోతాను అన్నాడు వరాలిచ్చే దేవుళ్ళ నవ్వుతూ నువ్వు షీలా ఏడు చోడు బాగా ఉన్నారు మా అందరికీ ఇష్టమే కూడాను షీలా నువ్వు పెళ్లి చేసుకోవాలి ఆప్యాయంగా షీలాను నేను పెళ్ళాటమా అన్నాడు ఆశ్చర్యంగా నాకు తెలుసు నువ్వు ఇలా ఆశ్చర్యపడిపోతావని అంది కాంతిమతి ఎలా తెలుసు అన్నాడు కంటు పెట్టుకున్న ముఖంతో మామయ్య లక్షాధికారి అలాంటి ఆయన కూతుర్ని నీకు ఇస్తాడని ఇలా నేను అడుగుతానని ఊహించి ఉండవు నేను ఇలా ఒక్కసారి అడిగేసరికి ఆనందం పట్టలేక ఆశ్చర్యపోతున్నావు కదూ ఆనందంతో కాదు కానీ అత్తయ్య నువ్వు ఇలా అడుగుతావన్నది మాత్రం ఊహించని నిజం కానీ నన్ను క్షమించు అన్నాడు ఎందుకు అంది అర్థం కాక షీలా నేను పెళ్లి చేసుకోలేకపోతున్నందుకు నువ్వెందుకు అలా అంటున్నావో నాకు గోపాలం మీ అంతస్తు వేరు మా అంతస్తు వేరు అని కదూ మనం మనం ఒకటయ్యాక మీ ఇద్దరు ఒకళ్ళంటే మరొకళ్ళు ఇష్టపడ్డాక ఇంకా ఈ తేడా లేమిట్రా అంది కాంతిమతి మందలింపుగా నువ్వు అనుకునే అంతస్తుల గురించి కాదత్తయ్య నేను వద్దు అనేది షీలా భయంకరమైన జీవితాన్ని చూసే అంటున్నాను నాకు పిల్లని పెళ్లాడే నాకు షీలాని పెళ్ళాడే ఉద్దేశం లేదు నేను కలిసి తిరిగినా మేము కలిసి తిరిగినా ఒకరంటే మరొకరు ఇష్టపడి తిరగలేదు ప్రేమించుకోనూ లేదు ఆ అంది దిమ్మెరపోతూ మరైతే షీలాతో అర్ధరాత్రి అపరాత్రి అనక తిరిగి ఎందుకు తాగి వచ్చేవాడివి అదే షీలా జీవితం ఆమె విలాస జీవితం నాదో మొదలు కాలేదుగా అంటే అంటే అని ఏం తెలియనట్టు అడుగుతావే అత్తయ్యా షీలా తిరిగే తిరుగుడు చేసే పనులు నీకు తెలియవా అన్నాడు సూటిగా చూస్తూ గోపాలం షీలా అంత కాని పని ఏం చేసిందని కాస్త ఫ్యాషన్గా ఉండటం సోషల్గా తిరగటం తప్ప అదేనా నువ్వు పెళ్లి చేసుకోను అని చెప్పడానికి అభ్యంతరం అంది కోపంగా ఎలాగైనా షీలా కాంతిమతికి కూతురు నువ్వు చెప్పేవి తప్పు అని అనను కానీ షీలాని మాత్రం నేను పెళ్లి చేసుకోను అనేశాడు ఖచ్చితంగా ఎందుకని అంది కోపంగా అత్తయ్యా మా అమ్మకు కావలసింది అందం లేకపోయినా అనుకోవగల పిల్ల మంచి చెడు విచక్షణ తెలిసిన పిల్ల ఎంఏలు బిఏలు చదవకపోయినా సంస్కారం తెలిసిన పిల్ల ఇల్లు తిత్తుకుపోయి పుట్టింటికి పెట్టింటికి మంచి పేరు తెచ్చే పిల్ల కావాలి నాగరికత అనే ముసుగులో జీవితాన్ని నాశనం చేసుకునే శీలా మాత్రం కాదు పిల్లకి ఏం తక్కువరా అంతస్తా అందమా డబ్బా హోదానా ఏం తక్కువరి దాని వేలెత్తి చూపించడానికి అలాంటివి ఎన్ని ఉన్నా ఏం లాభం ఆడదానికి కావలసింది లేకపోయాక అనేసాడు ఏం లేదని నీ ఉద్దేశం ఆడది పవిత్ర పవిత్రంగా కాపాడుకునేది లేకపోయాక ఇంకెందుకు అత్తయ్యా షీలాకు అందం ఉంది కాదనను కానీ గుణం లేదు అది చాలదా అన్నాడు కొంచెం కోపంగా కోపాలం గట్టిగా అరిచింది కాంతిమతి ఏదో కాస్త చనువుగా నలుగురితో తిరిగినంత మాత్రాన అలా లేనిపోని నిందలు వెయ్యకు నిందలా నేను వేస్తున్నానా ఇలాంటి నిందలు నా మీద వేసి నా దగ్గర ఇంకా నటించకు అత్తయ్యా అమ్మ మొదట్లో నీ కూతుర్ని తన కోడలుగా చేసుకోవాలని తప్పించిపోయింది అందుకే నేను వచ్చాను కానీ షేలాకి మా ఇంటి కోడలుగా రావాల్సిన అర్హత ఒక్కటి కూడా లేదు ఏ ఎందుకు లేదు అంది బెంకంగా కాంతిమతి నీ కూతురు జీవితం నా నోటి వెంట వినాలని అనుకోకత్తయ్యా మీ డబ్బున్న వాళ్ళకి ఇదో జబ్బు మీరు చెడిపోతున్నా అలా అని ఎవ్వరూ చెప్పుకోకూడదు అదే ఏ పేదవాడి కూతురు అయితే బయటికి లాగి యాగీ చేస్తారు షీలా తాగుతుంది మగాళ్ళతో విచ్చలవిడిగా తిరిగి తన అందాన్ని అందరికీ పంచిపెడుతుంది క్యాబరే డాన్సులకి బ్లూ ఫిల్ములకి వెళుతుంది మాంసాహారం తింటుంది సిగరెట్లు కాలుస్తుంది ఇలాంటి లక్షణాలున్న ఆడపిల్లని మా అమ్మ కోడలుగా ఎలా అంగీకరిస్తుంది అలా అని తెలిసిన వాడివి దాంతో చనువుగా ఎందుకు తిరిగావు నేను తిరగలేదు నీ కూతురే నన్ను తిప్పింది షీలాకి లేని అలవాటంటూ లేదు ఆడదే అంత తెగించి మగవాళ్ళ వంట తిరుగుతుంటే మగవాడిని నాకేం వెళ్ళటానికి షీలాకి ఒక్క మగ స్నేహితుడిని నేను కాదు నేను రాజా ఇంకా లక్షల మంది ఉన్నారు ఆమెకి నేనేమీ నేర్పలేదు ఏం తెలియని అమాయకుడైన రాజాని తన వల్ల వేసుకుంది షీల అతను వెర్రివాడు ఇంకా షీల పెళ్లి చేసుకుంటుందని కలలు కంటున్నాడు షీలాకి వావి వరసలు లేవు అన్న వరసైన వాడితో ఇలాంటి తిరుగుళ్ళకి అలవాటు పడ్డది రేపు ఏ మగాడిని ప్రతగనిస్తుంది నీకు నీ కూతురుకో నమస్కారం నన్ను వదిలే గోపాలం ఎంతంత అంటున్నావురా అంది బాధగా కూతురు సంగతి మర్చిపోయి తెలిసిపోయిందని నేను అనటం కాదు ఇది పచ్చి నిజం కావాలంటే నువ్వు షీలా వెంట వెళ్ళి చూడు ఆమె ఇలా కావటానికి కారణం మీరు అవును మేమే ఆ విషయం నాకు తెలుసు తెలిసి ఏం చేయక ఏం చేయగలిగారు వయసు వచ్చిన పిల్లని అలా గాలిపటంలా వదిలేస్తే ఏమవుతుంది తల్లి తండ్రి మీరే నాగరికత అంటూ విలాస జీవితం గడుపుతూ ఉంటే చూస్తూ ఊరుకున్నారు ఇండియా వచ్చినా మీకున్న ఫారిన్ లక్షణాలు పోలేదు అలాంటి శీలాని నేనే కాదు ఎవరు మాత్రం పెళ్లి అత్తయ్య సింహంలా ద్వారం దగ్గర నిలబడి గోపాలం మాటలన్నీ వింటున్నాడు రావుగారు ఏన్ రా ఏం కూసావు మా షీలా చెడిపోయిందా మళ్ళీ ఆ మాటను నీ నాలుక వెయ్యి ముక్కలు చేస్తాను జాగ్రత్త ఏమనుకుంటున్నావో నా ఇంట్లో ఉంటూ నా కూతురిని ఇన్ని మాట్లాడటానికి నీకెంత ధైర్యం అంటూ గర్జించాడు ఎందుకు మామయ్య ఇలా అరుస్తావు తాటాకుల చప్పళ్ళకి కుందేళ్లు పెదరవు కావాలంటే అలా ఒక్కసారి బయటకు వెళ్ళి చూడు నీ కూతుర్ని గురించి నలుగురు ఏమనుకుంటున్నారో తెలుస్తుంది అసలు దీనికి అందరికీ కారణం మీరు విదేశాల్లో ఉన్నారని నాగరికత పేరుతో అన్నీ అలవాటు చేశారు షీలా ఇష్టానికి ఆమెను వదిలేశారు మొదట్లోనే షీలాని మందలించి ఉంటే ఇంత దూరం వచ్చేదా అది ఇండియా ఇక్కడ పద్ధతులు సాంప్రదాయాలు వేరు అన్న సంగతే మర్చిపోయారు అక్కడి నుంచి రాగానే మీరు మొగకి తేడా ఆగకి ఆడకి తేడా లేకుండా పోయిందా పైగా అలాంటి దాన్ని నాకు అంటగట్టాలన్న మీ ప్రయత్నం అన్నాడు ధైర్యంగానే నోర్ముయ్ నా కూతుర్ని చేసుకోమని నిన్నేం బ్రతిమాల కూటికి లేక నా పంచర్ చేరితే ఐదెకరాల పొలం మీ ముఖాన ముష్టిగా పడేశాను అలాంటి ముష్టి పెదవ్వే నా కూతురిని గురించి మాట్లాడే అధికారం నీకు లేదు ముందు నాలుగం నా ఇంట్లో నుంచి బయటికి నడు అంటూ హుంకరించాడు అప్పటికే లోపలికి వెళ్ళి బ్యాగ్ పుచ్చుకు వచ్చేశాడు గోపాలం మావయ్యా నువ్వు ఇలాంటి వాడివనే నాన్న నీకు ఇవ్వాల్సిన డబ్బంతా వడ్డీతో సహా ఇచ్చి పంపించారు ఇదిగో నువ్వు మాకు పారేసిన ముష్టి నీకు పారేస్తున్నాను ఇప్పటికైనా కళ్ళు తెరిచి నీ కూతురు నదుపులో పెట్టుకో ఇంట్లోంచి బయటకు కాలు పెట్టనివ్వకు నీ అర్థం లేని విదేశీయ నాగరికతకు షీలా జీవితాన్ని బలి చేయకు అన్నాడు గోపాలం గెటౌట్ రాస్కెల్ నాకే నీతులు చెప్పేవాడివయ్యావు మరొక మాట నువ్వు మాట్లాడేవంటే కాల్చి పారేస్తాను ముందు నా కళ్ళ ముందు పో అన్నాడు రౌద్రంగా పోక ఇక్కడే కూర్చోడానికి రాలేదు మీ సంగతి బయటపడిందిగా అత్తయ్య నన్ను క్షమించు ఇప్పటికైనా శీలాని ఆడపిల్లగా గుర్తు తెచ్చుకుని అదుపులో ఉంచుకో అలా గాలికి వదిలేస్తే నష్టపోయేది మీరే నే వెళ్తున్నాను అంటూ విసురుగా బయటికి వెళ్ళిపోయాడు గోపాలం స్టూపిట్ ఎన్ని మాటలు అన్నాడు అమ్మాయిని వాడిని వాడిని కాల్చినా పాపం లేదు పెదవా విశ్వాసం లేని కుక్క వేరడంత లేడు మొనగాడయ్యాడు ఇలా కా అలా కాల్చాల్సింది వాడిని కాదు షీలని తర్వాత నన్ను ఆ తర్వాత మిమ్మల్ని ఇదంతా మీ వల్లేగా వచ్చింది మీ పెంపకమే దాన్ని అలా తయారు చేసింది దానికి అన్నంతకు మనల్ని మనం కాల్చుకుని చచ్చే రోజు దగ్గరలోనే ఉంది అంది ఏడుస్తూ కాంతిమతి నోర్ముయ్ నాకి వాడేదో కూశాడేనే నువ్వు అదే కూస్తావా ఇలాంటి వెధవల్ని ఇళ్లకు రానిచ్చావంటే జాగ్రత్త అంటూ మరోసారి గోపాలాన్ని తిట్టిపోసి వెళ్ళిపోయాడు కాంతిమతికి ఆశా సౌదాలు ఒక్కసారిగా నేల కూలిపోయాయి షేరాడి గోపాలం పెళ్లాడుతాడని కొన్నంత నమ్మకం పెంచుకుంది కానీ అతను ఆమె ఆశల్ని ఒకటి వేళతో సహా పెకిలించి పారేశాడు ఇలా జరుగుతుందని కలలో కూడా ఊహించలేదు కనీసం తమ డబ్బుని హోదాని ఇంటిని చూసేనా పెళ్లి చేసుకుంటాడు అని నమ్మింది మనిషికి కావలసినది గుణమేనని ఆస్తిపాస్తులు కావని తేలిపోయింది గోపాలం చిన్నవాడైనా నిజమే చెప్పాడు అతను అలా అన్నాడని దేనికి షీలాకి లేని దొరలబాటు లేదు రోజు తాగేసి రాత్రి పన్నెండు గంటలు దాటితే గాని ఇంటికి రావటం లేదు సిగరెట్లు కాల్చడం బాగా ఎక్కువైపోయింది ఏమీ తెలియని అమాయకులైనా రాజాకి లేనిపోని ఆశలు కల్పించి అన్ని దొరలబాట్లకు లోన్ చేసింది పార్వతి కాంతిమతి ప్రాణానికి పడి ఉసూరు అంటోంది షీలాకి ఉన్న మగస్నేహాల గురించి ఆమెకు తెలియకపోలేదు తల్లిగా అనుకోవటానికి మనసు రావటం లేదు కానీ షీలా ఎప్పుడో పతనమైపోయింది ఆ సంగతి కాంతిమతికి తెలుసు ఊరందరికీ కూడా తెలిసిపోయింది ఎంత జరిగిన రావుగారు తన్ను కాన్నట్లు ప్రవర్తించటం షీలాని మందలించకపోవటం చాలా ఆశ్చర్యంగా ఉంది ఇంత డబ్బుంటే మనశ్శాంతి కరువైంది ఇంట్లో షీలాని అలా వదిలేస్తే చివరికి ఏం జరుగుతుందో అది అలా తాగి తాగి చివరికి ఇంకా ఊహించుకోలేకపోయింది కాంతిమతి ఎంత ఆలోచించినా ఏం చేయాలో తోచలేదు చివరికి తానే ఏదో చెయ్యాలి అని నిశ్చయానికి వచ్చింది షీలా ఎక్కడికి బయలుదేరావు క్లబ్కేనా అంది సౌమ్యంగా కాంతిబతి ఎస్ మమ్మీ ఈరోజు నా ఫ్రెండ్ డేవిడ్ బర్త్డే నన్ను ముందుగా రమ్మని స్పెషల్గా ఇన్వైట్ చేశాడు అందుకే ఎర్లీగా బయలుదేరాను షీలా నువ్వు మగపిల్ల కాదు ఆడపిల్లవి ఇలా మగాళ్ళతో తిరిగితే నీ బ్రతికేమైపోతుందో ఆలోచించావా రేపు నిన్ను పెళ్ళాడటానికి ఎవరైనా ముందుకొస్తారా పెళ్ళా వాట్ మమ్మీ నీకేమైనా పిచ్చా అస్తమాను నా దగ్గర గొడవ ఎత్తొద్దని చెప్పానా ఇలాంటి మాటలంటే నాకు పోరని నీకు తెలుసుగా మళ్లీ మళ్లీ నా దగ్గర ఆ ప్రసక్తి తేవద్దు ఫర్గెట్ దట్ టాపిక్ మమ్మీ అంది నిర్లక్ష్యంగా షీలా నువ్వు ఇంకా చిన్న పిల్లవి జీవితాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేని వయసు నీది ఈ తిరుగుళ్ళు మాని బుద్ధిగా ఇంటి పట్టున ఉండు డ్యామ్ షేమ్ మమ్మీ స్టాప్ ఇట్ నేనేమి చిన్న బేబీనా ఇంట్లో కూర్చుని గోలు కొరక్కటానికి ఈరోజు డేవిడ్ ఎలాంటి పార్టీ అరేంజ్ చేశాడో తెలుసా మమ్మీ చూస్తే నువ్వే ఆశ్చర్యపోతావు బాంబే నుంచి ద గ్రేట్ డ్యాన్సర్ రోజా డైమండ్ హోటల్ యాకూబ్కి వచ్చింది ఆమె కెమెరా క్యామెరా స్పెషలిస్ట్ ఆ డ్యాన్స్ చూడని లైఫ్ వేస్ట్ మమ్మీ షీలా నువ్వు క్యామెరా డ్యాన్స్ ఎప్పుడైనా చూసావా అంది అనుమానంగా ఓఎస్ చాలాసార్లు చూశాను మమ్మీ ఎక్సలెంట్ అనుకో మా బాయ్ ఫ్రెండ్స్ అంతా ఒకటే గొడవ పెట్టేస్తున్నారు ఇన్నిసార్లు డ్యాన్స్ ప్రోగ్రామ్కి అటెండ్ అవుతున్నావు నువ్వు ఒకసారి క్యామెరా డ్యాన్స్ చేయరాదా మా కోసం అని చాలాసార్లు అడిగారు మమ్మీ త్వరలో నేను నేర్చుకుంటానని వాళ్ళకి ప్రామిస్ చేశాను నువ్వు క్యాబె డ్యాన్స్ చేయటమా అంది విస్మయంగా కాంతిపతి ఏం మమ్మీ ఎందుకలా ఆశ్చర్యపోతావు అదేమంత కష్టం కాదే ఎంతమంది చూడటానికి వస్తారో తెలుసా టేబుల్స్ అన్నీ ఫిలప్ అయిపోతాయి మమ్మీ ఎంత మజాగా ఉంటుందో నీకు తెలుసా ఒకసారి రాకూడదు అంది కారాబంగా హెయిర్ డ్రెస్ చేసుకుంటూ వస్తానే వస్తాను ఎందుకు రాను నువ్వు ఆ డ్యాన్స్ చేస్తుంటే చూసి నాన్ జన్మ తరించిపోయిందని ఆనందపడతానే అంది హేడనగా రాత్రి పది గంటల దాకా నువ్వేం చేస్తావు అక్కడా రాత్రి పది గంటల దాకా నువ్వేం చేస్తావు అక్కడా నువ్వైతే అబ్జెక్ట్ చేస్తావు కానీ మమ్మీ ఇప్పుడు నేను వెళ్ళి ఫ్రెండ్స్ని రిసీవ్ చేసుకోవాలా ఆ తర్వాత పార్టీ నెక్స్ట్ ప్రోగ్రామ్ క్యాబరే నెక్స్ట్ రాక్ అండ్ రోల్ ఆ తర్వాత డ్రింక్ పార్టీ ఇవన్నీ పూర్తయ్యేసరికి టైం చాలానే పడుతుంది మమ్మీ ఈరోజు నేను వచ్చేసరికి ఇంకా లేట్ అవుతుంది ఏ డేవిడ్ మంచి ఫిల్మ్ అరేంజ్ చేశాడు మాకందరికీ చూపించడానికి ఏం ఫిల్ము అర్ధరాత్రి దాటాక చూపించడానికి ఇదేమన్నా మహాశివరాత్ర వైకుంఠా కాదేశా అంది అయోమయంగా అదంతా సీక్రెట్ మమ్మీ అంది తమాషాగా అయితే నువ్వు తాగి అలాంటి సినిమాలు చూస్తున్నావన్నమాట అంది కాంతిబతి ఆమెకు పూర్వం అయితే షీల తెగించి ఇన్ని అలవాట్లు నేర్చుకున్నట్లు తెలియదు కానీ గోపాలం చెప్పాక ఇప్పుడు షీలా నోటి నుంచి అన్ని వివరాలు విన్నాక షీలా ఎంత పతనం అయిపోయిందో స్వయంగా తెలుసుకుంది మొదట్లో గోపాలం షీలాని అలా అన్నందుకు ఆమెను పెళ్లాడటానికి నిరాకరించినందుకు కాంతిబతికి చాలా కోపం వచ్చింది అతని మీద ఎన్నడూ ఒకరిని దూషించి ఎరుగని కాంతిబతి గోపాలం వెళ్ళిపోయాక ఆవేశంలో అతన్ని నోటికి వచ్చినట్లు తిట్టిపోసింది క్రమంగా ఆవేశం తగ్గాక నిశ్చితంగా ఆలోచించసాగింది అవును గోపాలం చెప్పిందే రైటు లలితకి కావలసింది షీలా లాంటి కోడలు కాదు అనకువ వినయ విధేయతలు గౌరవ మర్యాదలు కలిగిన ఐరింటి పిల్ల షీలాని కట్టుకున్న వాళ్ళు గోపాలం ఎవరూ సుఖపడరు ఒకటి రెండు సార్లు ఆమె ప్రవర్తనని హర్షించిన భర్త అనేవాడు ఎన్నాళ్ళని భరించగలడు షీలాలో సహనం అనే మాట కంచు కాగడా పెట్టి వెతికి చూసినా కనిపించదు అలాంటి దాన్ని పెళ్లాడి కాపురం చేయటం కంటే నిప్పుల మీద నడవటం తేలిక అందుకే అంచెడిష్ఠూరం కంటే స్టోరం మేలని మొదట్లోనే చెప్పేశాడు గోపాలం ఆ క్షణంలో తన తల్లిగా షీలాను ఆలోచన రహితంగా వెనకేసుకుని వచ్చింది కానీ తనకు మాత్రం దాని సంగతి తెలియదు తల్లిగా తనే దాని ప్రవర్తన సహించలేకుండా ఉంటే పరాయివాడు పెళ్లి చేసుకునే మగవాడు భరించగలగటం ఎంతవరకు సమంజసం మమ్మీ డ్రింక్ చేశాక స్మోక్ చేస్తూ అలాంటి ఫిల్మ్ చూస్తుంటే ఎంత మజాగా ఉంటుందో నీకేం తెలుసు ఆ క్షణంలో డేవిడ్ మరీ సిల్లీగా బిహేవ్ చేస్తాడు అంది డేవిడ్ ప్రవర్తించే తీరు గుర్తుకు తెచ్చుకుని నవ్వుకుంటూ షీలా ఇలా ఎంతకాలం అలవాట్లు టైం అంటూ ఏముంది మమ్మీ లైఫ్ అంతా ఇలాగే ఎంజాయ్ చేస్తాను హ్యాపీగా అంది విలాసంగా షీల ఉరివినట్లు అంది కాంతిమతి వాట్ మమ్మీ ఎందుకలా అరుస్తావు అంది చిరాగ్గా గోపాలు నిన్ను పెళ్లి చేసుకోగలను చెప్పేశాడా ఓహ్ అదా అదేమంత పెద్ద విషయం మమ్మీ పెళ్లి మాట అనద్దు అన్నానా పాలు ఒక పూర్ ఫెలో మా బ్యాచ్లో ఉండదగవాడు కాదు అందుకే అలా పారిపోయాడు అంది నవ్వేస్తూ వాడు నేను పెళ్లి చేసుకోనని ఎందుకు చెప్పాడో తెలుసా నో నాకు తెలియదు అంది నిర్లక్ష్యంగా ఎలా తెలుస్తుంది తెలుసుకోవాల్సిన అవసరం నాకేం లేదు అవునే ఎందుకుంటుంది నీకేం బాధ హాయిగా నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నావు ఊరి మీద వాడు నీ వెధవు తిరుగుళ్ళు చూసి ఇలాంటి తిరుగుమవుతు దాన్ని నేను పెళ్లి చేసుకోను నేనే కాదు దాన్ని ఏమగాడు పతికుండగా పెళ్లి చేసుకోడని స్పష్టంగా చెప్పేశాడే శీలా నా మాట విను నేనంటే ఏమాత్రం గౌరవం ఉన్నా ఈ రోజు నుంచి నీ తిరుగుళ్ళు మానే ఇంటి పట్టునే ఉండు కాలక్షేపం కాకపోతే చదువుకో మీ నాన్నగారు మంచి సంబంధం చూస్తారు హాయిగా పెళ్లి చేసుకో నాకు మనశ్శాంతిగా ఉంటుంది అంది నచ్చ చెప్పే ధోరణిలో నాకు వండర్ ఐడియా మమ్మీ వాటే వండర్ ఐడియా మమ్మీ నీకెప్పుడు ఇలాంటి థాట్సే వస్తాయి నేను బయట పోకుండా ఇంట్లోనే కూర్చోటమా సారీ మమ్మీ నేను అలా చేయలేను గాడ్ శ్రీరామ్లాగా నేను నీ మాటల్ని పాటించలేను అంది బ్యాగ్ సర్దుకుంటూ శీల ఏమైనా సరే నువ్వు ఈరోజు బయటికి పోవటానికి వీల్లేదు అంది కాంతిమతి గట్టిగా మమ్మీ వాట్ ఈస్ దిస్ కస్టడీ నేనేం పాపను కాదు నీ మాటలు వినటానికి నా ఇష్టం వచ్చిన చోటికి వెళతాను యూ షటప్ అంది రోషంగా ఎంత మాట అన్నావే తల్లినే నోరు మూసుకోమంటున్నావా ఈరోజు నన్ను అన్నావు రేపు మీ డాడీని అంటావు అంతే అంటాను ఇట్ ఈజ్ మై విల్ డోంట్ టాక్ సరళి అంది కోపంగా అంతే మరుక్షణం శీల చెంప మీద కాంతిమతి చెయ్యి చెల్లుమంది నువ్వు పుట్టిన షీలా పుట్టిన ఇరవై సంవత్సరాల్లో కాంతిమతి ఏనాడు చిన్న దేప దెబ్బ వేసి కానీ ఒక్క మాట తిట్టిగాని ఎరగదు కానీ ఈరోజు షీలా విషయంలో మాత్రం చాలా నిర్దయగా ఉండటానికే నిశ్చయించుకుంది మమ్మీ దెబ్బ తినట్లుగా చూసింది చెంప పట్టుకుని కాంతిమతి షీలా రెక్క పట్టుకుని గదిలోకి లాక్కుపోయి ఇష్టం వచ్చినట్లు బాధ సాగింది ఎక్కడ తగులుతున్నాయో కూడా తెలుసుకోకుండా షీలా గట్టిగా అరుస్తూ దెబ్బలు తప్పించుకుంటూ తల్లిని విడిపించుకోవాలని సాయశక్తిలా ప్రయత్నిస్తోంది కాంతిమతికి అక్కడలేని పిచ్చి ఆవేశం ముంచుకు వచ్చింది వల్లు మరిచిపోయింది ఉద్రేకంగా ఊగిపోసాగింది చెప్పు చెప్పు నువ్వు బయటికి తిరగనని చెప్పు క్లబ్బులకి పోనని తాగనని మొగపిల్లలతో స్నేహం చేయరని చెప్పు అంటూ పూనకు వచ్చినట్లు కొడుతోంది అలా షీలకి స్పృహ తప్పిపోయేదాకా కొట్టి కొట్టి ఆగిపోయింది కాంతిమతి ఆవేశం తగ్గిపోయాక తను చేసిన పనికి చాలా బాధపడింది షీలా పుట్టాక ఇన్నేళ్లలో ఇలా ప్రవర్తించటం ఇదే మొదటిసారి ఆయనకి శీల అంటే తగని ప్రేమ ఒక్కతే పిల్ల అని గారాబం ఆ గారాభమే శీల జీవితాన్ని నాశనం చేస్తుంటే చూస్తూ ఎలా ఊరుకోగలదు తల్లిగా ఆమెను కాపాడాల్సిన బాధ్యత తనకుంది షీల తన మీద అసహ్యం పెంచుకున్నా సరే తనతో మాట్లాడకపోయినా తనంటే ద్వేషించినా సరే శీల బాగుపడటమే తనకు కావలసింది తను ఈరోజు చేసిన పనికి షీల తన మీద నీ అభిప్రాయం ఏర్పరచు ఏ అభిప్రాయం ఏర్పరచుకున్నా నెమ్మది మీద తన చర్యలకి అర్థం గ్రహించగలిగితే అంతే చాలు దీని గురించి ఆయన ఏమన్నా సరే అది తన బిడ్డ దాని బాగోగులు ముఖ్యం ముందు ఎటూ దారి లేక ఇలా ప్రవర్తించాల్సి వచ్చింది అని ఎంత మనసుకు సరిపెట్టుకున్నా ఆమెకు దుఃఖం ఉప్పెనలా పొంగుకు వచ్చింది నేల మీద పడి ఉన్న శీలాని చూస్తుంటే ఆమె మనసంతా జాలితో నిండిపోయింది కాంతిమతి ప్రవర్తించిన తీరుకి శీలాలో ఏ మార్పు రాలేదు కానీ ఆమెలో పట్టుదల పెంకి మొండితనం మరింతగా విజృంభించాయి కాంతిమత ప్రవర్ కాంతిమతి ప్రవర్తనను తెరిసిన రావుగారు భార్యను దూషించారు నేనే పని చేసినా అది బాగుండాలని చేస్తాను అది నాకు కూతురు కానీ శత్రువు కాదు ప్రపంచంలో ఏ తండ్రి అయినా కూర్చుని మంచిదారిలో పెట్టాలని ప్రయత్నిస్తాడు కూతుర్ని మంచిదారిలో పెట్టాలని ప్రయత్నిస్తాడు కానీ అది చెడిపోయేంతవరకు ప్రోత్సహించడు కానీ మీరు దాని పతనానికి కారణమయ్యారు మీ వల్లే అది నా మాటే లక్ష్య పెట్టడం లేదు తల్లి తండ్రి ఒక్క మాట మీద ఉన్నప్పుడే పిల్లలు క్రమశిక్షణలో ఉంటారు శీలా విషయంలో మరి మరిద్దరి అభిప్రాయాలు ఉత్తర దక్షిణ ధృవాల సమాంతర రేఖల్లాగా ఉంటే అది ఎవరి మాట లక్ష్య పెట్టుతుంది ఈ వయసులో ఏది మంచో ఏది చెడో తెలుసుకునే విచక్షణ జ్ఞానం ఉండదు చదువుకునే వయసులో ఉన్న పిల్లలకి చదువు మీద శ్రద్ధ ఉండదు అల్లరి చిల్లరిగా తిరగాలని ఉంటుంది పెద్దవాళ్ళు హితవు చెబితే వాళ్ళకి కంటగింపుగా ఉంటుంది తల్లిదండ్రులు ఎందుకు ఇలా చే చెబుతున్నారో అర్థం చేసుకోరు అలాంటి సమయంలోనే వాళ్ళకి నచ్చ చెప్పి నెమ్మదిగా ఒక దారిలో పెట్టాలి అంతేగాని వాళ్ళని అలా బాధ పెట్టకూడదని వాళ్ళ విషయం వాళ్ళకి తెలియదా అని వదిలేస్తే వాళ్ళ జీవితాలు చివరికి దారం తగిన గాలిపటాలుగా మారిపోతాయి వెనక బందలించేవారు లేకుండా ఉంటే వాళ్ళు వెచ్చలువిడిగా తిరిగి చెడిపోతారు షీలాకి తన గురించి మంచి చెడు తెలుసుకునే వయసు వచ్చింది కానీ మీ నిర్లక్ష్యం వల్ల విచక్షణ కోల్పోయింది ఇప్పటికే అది అదుపు తప్పిపోయింది బహుశా ఇంత త్వరలోనే మిమ్మల్ని లెక్క చేయని స్థితికి వస్తుంది అప్పుడు ఎంత బాధపెట్టినా లాభం లేదు మీకు ఇదే నేను చివరిసారిగా చెప్పేది ఇంకెప్పుడు ఇలా చెప్పి మిమ్మల్ని నొప్పించను ఇప్పటికైనా శీలాను మందలించి దాని ప్రవర్తన మార్చుకోమనండి దాని ఎందుకు కాస్త కాఠిన్యం చూపించండి డబ్బు చేతికి అందకుండా చేయండి అలా జరిగిన నాడే ఈ స్నేహాలు త్రాగుడు తిరుగుడు అన్నీ కట్టుబడతాయి షీలా అడిగినంత డబ్బు ఇచ్చేవారు కానీ ఏనాడైనా ఖర్చుల గురించి వివరాలు అడిగేవారా ఇలా మీరే దాన్ని ప్రోత్సహిస్తుంటే అదేలా బాగుపడుతుంది షీలా నడవడిక మారాలంటే ముందు మీ పద్ధతులు మార్చుకోండి దాంతో అది దారికి వస్తుంది ఒక్క పైసా కూడా అందనివ్వకండి దాంతో స్నేహం చేసే వాళ్ళంతా దాని డబ్బు చూసే దగ్గరికి చేరుతున్నారు నా మాట విని ఎప్పటికైనా నేను చెప్పినట్లు చేస్తే షీలా మారుతుంది ఒక్క నెల రోజులు అలా చేసి చూడండి ఎలా దారికి రాదో నేను చూస్తాను అది ఇలానే పతనమైపోతే రేపు నలుగురు ఫలానా మాధవరావు గారు అమ్మాయి ఇలా అయింది అని వేలెత్తి మిమ్మల్ని చూపిస్తుంటే మీకు ఎంత అగౌరవంగా ఉంటుందో కాస్త ఆలోచించండి నేను షీలాకి తల్లిని దాని బాగోగులు మొదటి మొదటిదాన్ని అండి అంటూ ఏడుస్తున్న కాంతిమతి చూస్తున్న రావుగారికి ఏం చేయాలో తోచలేదు షీలా పుట్టిన దగ్గర నుంచి ఆయన ఎంతో ఖారాపంగా చూస్తూ వచ్చారు మళ్ళీ పిల్లలు పుడితే షీలా మీద ప్రేమ కొంత తగ్గుదే తగ్గేదేమో కానీ ఆ అవకాశం లేకపోవటం వల్ల షీలా అంటే పంచప్రాణంగా ఉండేది చిన్నతనంలో షీలా అడిగింది ఏదీ కాదు అనకుండా తెచ్చిపెట్టేవారు కాంతిమతి మాత్రం మీరు దాన్నిలా మరీ గారాపం చేయకండి పెట్టేటప్పుడు ప్రేమగా పెట్టాలి దండించేటప్పుడు కఠినంగా ఉండాలి అనేది ఒక్కగానొక్క పిల్ల ఏ పది మంది ఉన్నారని దాని ఇష్టప్రకారమే జరగని పోయిందే ఉంది ఎప్పటికైనా ఇదంతా దానికేగా అనేవారు తేలిక్క అలా షీలా తల్లి దగ్గర కంటే తండ్రి దగ్గరే చనువు పెంచుకుంది కొంత కాంతిమతి ఏవైనా అంటే రావుగారు షీలాని వెనకేసుకొచ్చి భార్యను కోపటంతో షీలాకి తల్లంటే చులకన భావం కలగసాగింది అదే పెరిగి పెద్దదయింది వయసు వచ్చాక కూడా అదే భావం మనసులో నాటుకుపోయింది రావుగారు కూతురిని వెంట పెట్టుకుని తనతో పాటు పార్టీలకి ఫంక్షన్లకి బార్లకి తీసుకెళ్లేవాడు అలా అలా అయిన అలవాటు క్రమంగా పెరిగిపోయింది కాంతిమతి మాత్రం భర్తను కోల్ కోప్పడేది మీరంటే మగవాడు ఎలా తిరిగినా పర్వాలేదు షీల ఆడపిల్ల దానికి అలాంటి అలవాట్లు నేర్పటం ఏమిటి మీరు వెంట తీసుకు వెళ్ళి అది చెడిపోవాలని కోరుకుంటున్నారా ఇక నుంచి దాన్ని మీతో తీసుకుపోవద్దు అనేది ఫోన్లే ఏం కొంప మునిగిపోయిందని కాంతి చిన్నపిల్ల ఏదో సరదాగా వచ్చింది అయినా మనం ఉన్నది ఇండియా కాదు అయి ఫారిన్ ఇక్కడ ఇలాంటివేమి తప్పు కాదు నీలాగా ఎవరు పట్టించుకోరు అలా బయటికి రా ఒకసారి ఆడామగ ఎలా ఫ్రీగా మసలుతున్నారో నీకే తెలుస్తుంది ఇక్కడికి వచ్చి ఎన్నాళ్ళైనా ఇండియన్ అలవాట్లు మారలేదు నువ్వు మారకపోతే నాకేం బాధలేదు కానీ నన్ను నా కూతుర్ని మాత్రం మార్చకు నీ జోలికి మేము రాము అనేవారు కానీ షీలాని ఏమీ అనేవారు కాదు కాంతివతి ఏ అన్నా ఏమన్నా ఎవరు పట్టించుకునేవారు కాదు అలా షీలాకి బాగా అలవాటైపోయింది పాశ్చాత్య నాగరికత వ్యామోహానికి పూర్తిగా దాసురాలు అయిపోయింది అలాంటి షీలాని మందలిచ్చాలంటే ఎలాగో ఉంది రావుగారికి శీలా వయసు వచ్చిన పిల్ల దాని మంచి చెడులు దానికి తెలియవని కాంతిమతి నమ్మకం తల్లి దగ్గర కంటే తన దగ్గరే చనువు ఎక్కువ ఇన్నేళ్ల అలవాటు ఒక్కసారిగా ఎలా మానుకుంటుంది ఈ రోజుల్లో ఇలాంటి అలవాట్లు వాళ్ళు సంఘంలో మనుషులుగా గుర్తించబట్టం లేదు ప్రతి వాళ్ళు తాగుతున్నారు పేక ఆడుతున్నారు క్లబ్బులకి తిరుగుతున్నారు ఇదే ఈనాటి నాగరికత శీలా ఏవైనా కల్చర్ తెలియనిదా మడికట్టుకుని కూర్చుంటే నలుగురు వెక్కిరించరు కాంతికి అదంతా చాదస్తం తన సంగతి నాకు తెలిసి ఉండి కూడా షీలాని బాధ పెట్టడం దేనికి ఇన్నాళ్ళు ఇలాగే అంటూ వచ్చింది ఇప్పుడు అంతే తన తను ఇలాంటివన్నీ పట్టించుకోకూడదు అనుకున్నారు రావుగారు హలో షీలా అవ్వార్యూ అంటూ ఉత్సాహంగా పలకరించాడు రాజా ఫైన్ అంది షీలా నవ్వుతూ ఒంటరిగా వచ్చావే పాలు రాలేదా నేను లేదు అతను ఈడియట్ నా మీద దా నా మీద మమ్మీకి ఏవో చెప్పి ఊరు వెళ్ళిపోయాడు ఇలాంటి డర్టీ రోగ్స్ అంటే నాకు ఒళ్ళు మంట అంది అసహ్యంగా ముఖం పెట్టి అలాగా స్నేహం విలువ తెలియని మనిషి లోపల పాలు వెళ్ళిపోవడం రాజుకు సంతోషంగానే ఉంది షీల తనకి కాక తప్పదు అనుకున్నాడు కరెక్ట్ అంది శీల ఇద్దరూ కలిసి కారులో బయలుదేరారు రాజా ఒక లేటెస్ట్ న్యూస్ ఐఆమ్ వెరీ హ్యాపీ అంది అతడి భుజం చరుస్తూ ఏమిటి పెళ్లికి తొందరగా ముహూర్తం పెట్టే విషయమే అయి ఉండాలనుకున్నాడు చెప్పుకో చూద్దామంది ఊరిస్తూ షీలా నాకు తెలుసు నువ్వు ఇలా ఊరిస్తావని కానీ ఆ విషయం నేను చెప్పుకునే కంటే నీ నోటి వింటేనే నాకు ఆనందం అన్నాడు షీలా చేతిని తన చేతిలోకి తీసుకుని ఆరాధనగా ఆమె కళ్ళలోకి చూస్తూ నువ్వేదో అనుకుంటున్నావు యూ హ్యావ్ ఫెయిల్డ్ ఇన్ ద టెస్ట్ అంది చప్పట్లు కొట్టి గట్టిగా నవ్వేస్తూ ఆ ఆనందంలో పడి స్టీరింగ్ వదిలేసావేమిటి ఇది పబ్లిక్ రోడ్డు కా కూడాను యాక్సిడెంట్ అయినా కాగలదు అన్నాడు షీలా నీ చిన్నగా వారిస్తూ ఓన్లీ వన్ ఛాన్స్ ట్రై అగైన్ అంది పెళ్లి విషయం కంటే ఆనందం కలిగించేది ఏముంటుంది తెలియదు అనేసాడు విసుగుబుట్టి అబ్బా మళ్ళీ ఫెయిల్ అయ్యావు సరే నేనే చెప్పేస్తాను సరే తల్లి చెప్పు నన్ను సస్పెన్స్లో ముంచి చంపకుండా అన్నాడు ఆతృతగా చెప్పనా చెప్పేస్తున్నా మరే మా గ్రాండ్మా వస్తుంది అంది గట్టిగా ఛీ గుడ్ న్యూస్ చెప్తానని ఇలా ఇదా చెప్పటం అన్నాడు కోపం నటిస్తూ హాయ్ అంత కోపమే నీకు ఇలాంటి న్యూస్ అంటే ఇష్టమేగా సారీ అలా పెట్టకు పెట్టకటిఆర్ చెప్పేస్తాగా అయితే చెప్పు అన్నాడు ఊపిరి బిగపెట్టి నేను ఫారిన్ రేపు ఫారిన్ నుంచి మా రాబర్ట్ ముఠా వచ్చేస్తోంది తెలుసా రాబర్ట్ ముఠానా అన్నాడు నొసలు చిట్లిస్తూ నువ్వొక మమ్మీలా బిహేవ్ చేయకు ఇదివరలో ఓసారి చెప్పానుగా నీకు అంది సూటిగా చూస్తూ ఏమో నాకు లేదు అన్నాడు అయిష్టంగా ఇంకా ఏదో పెళ్లి విషయం చెప్తుందని ఆశగా ఎదురుచూసిన రాజాకి ఆశాభంగం కలిగించే విషయం చెప్పింది శీల నీకేం గుర్తుండదు ఒట్టి ఆబ్సెంట్ మైండెడ్నెస్ అంది చిరాగ్గా అబ్బా ఎవరు చెప్తూ అన్నాడు విసుక్క రాబర్ట్ ఫారిన్లో నా బాయ్ ఫ్రెండ్ సిల్లీ ఫెలో నేనంటే చాలా ఇష్టం అతనికి ఇంతవరకు ఇండియా ఎప్పుడు చూడలేదట ఇద్దరు ఫ్రెండ్స్తో వస్తున్నాడు నేనే కంపెనీ ఇచ్చి ఇంపార్టెంట్ ప్లేసెస్ ఓ అదా సంగతి ఏ అలా ఏడుపుఖం పెట్టావు నాకేం బాధ మధ్యన నీ ఫ్రెండ్స్ వస్తుంటే మరి సంతోషంగా కనిపించవే నేను కనిపిస్తే ఏం లాభం నువ్వు కనిపించాలి కానీ అది సరే వాళ్ళకి తెలుగొచ్చా అంతగా రాదు చాలా తక్కువ మేమున్న ఏరియా అంతా ఇండియన్స్ ఎక్కువగా ఉండేవారు అందుకే నాకు తెలుగు బాగా వచ్చింది ఓసారి ఏం జరిగిందంటే ఓ ఇండియన్ లేడీ దారి తప్పింది రాత్రి పది గంటలకు మేము వస్తుంటే మాకు ఎదురైంది ఆవిడ వెళ్ళవలసిన ప్లేను ప్లేసు చెప్పి ఎంత దూరం అని తెలుగులో అడిగింది మా రాబట్టుకు అప్పట్లో తెలుగు అస్సలు రాదు మిగిలిన వాళ్ళు అంతే నాకు వచ్చిన రిప్లై ఇవ్వలేదు ఆవిడ భాష వీళ్ళకి తెలియదు వీళ్ళ ఇంగ్లీషు ఆవిడికి రాదు అరగంట సేపు నాన గొడవ చేసింది ఆవిడ అవస్థ చూసి జాలిపడి చివరికి నేనే చెప్పానులే మా రాబర్టు అయితే భలే విసుక్కున్నాడు మీ ఇండియన్స్ ఒట్టి ఈడియట్స్ ఫారిన్ వచ్చినా తెలుగు మాట్లాడితే ఎవరు రిప్లై ఇస్తారు అని చాలా కోపంగా అన్నాడు అంటూ రాబర్టుని అతని కరతని శ్లాఖించసాగింది షీల మొదటిది రాజాకి ఆమె మాటలు విట్టుంటే చాలా కోపం వచ్చింది రెండో విషయం ఆమె ఫ్రెండ్స్ రాక మరింత బాధ బాధించసాగింది అతన్ని మొన్నటి వరకు ఆ పాల్గాడు తమ మధ్య వెళ్ళడా బా దాపురించాడు వాడి పీడ కాస్తా వదిలింది వేలు తయారు చిచి అన్నిటికీ అడ్డంకులే షీలాతో చనువుగా ఒంటరిగా తిరిగి ఎన్నాళ్ళయింది అయినా ఈ షీలాకి బుద్ధి లేదు వాడిని తనే రిసీవ్ చేసుకోవాలా కంపెనీ ఇచ్చి అన్నీ తనే చూపించాలా మగాళ్ళతో అలా ఒంటరిగా పోతే ఏం బాగుంటుంది పైగా షీలాకి హైదరాబాద్ తప్ప మరే ఊరు తెలియదు ఎలా చూపిస్తుంది అలాంటి సమయంలో తన కంపెనీ తప్పకుండా అడుగుతుంది తను కాదంటే షీలాకి బాగా కోపం వస్తుంది ఆ తర్వాత తనతో మాట్లాడదేమో షీలా అడిగితే తను కాదు అనకుండా ఆమె కళ్ళలోకి చూస్తూ తను తాను మర్చిపోతాడే షీలా తన ప్రాణం తన సర్వస్వం తన ఊపిరి అలాంటి షీలా కోరిక తీర్చకపోవటం ఏం బాగుంటుంది టూర్ నుంచి వచ్చిన వెంటనే షీలా పెళ్ళికి అంగీకరించాలి అలా అయితేనే వాళ్ళకి కంపెనీ ఇస్తానని చెప్పాలి అలా అయితే షీలా తప్పకుండా ఒప్పుకుంటుంది తన కోరిక నెరవేరుతుంది ఏం రాజా కూర్చునే కలలు కంటున్నావా నిద్రపోతున్నావా అంది ఆహా ఏం లేదు అన్నాడు తడువాటుగా మరైతే ఏమిటా బతిబరుపు నా ఫ్రెండ్స్ రావటం నీకు ఇష్టం లేదు కదూ అని సూటిగా అడిగేసింది లేదు షీలా నీ ఆనందమే నా ఆనందం అంది శీల నీ ఫ్రెండ్స్ ఇండియాలో ఎన్నాళ్ళు ఉంటారు అన్నాడు కుతూహలంగా బహుశా ఒక వన్ ఆర్ టూ మంత్స్ రాక రాక ఇండియాకు వస్తున్నారు ఎక్కడ దిగుతారు ఇంకెక్కడ మా ఇంట్లోనే ఏం అలా అడిగావు ఏదైనా హోటల్లో దిగుతారేమో అని అడిగా నాన్సెన్స్ హోటల్ ఏమిటి వాళ్ళేమి చీప్ కాదు మా బంగ్లా ఉండగా అలా షేవ్ చే షేమ్ చేసినట్లు హోటల్లో దింపడం ఏమిటి డాడీ ఇంట్లోనే స్పెషల్ రూమ్స్ అరేంజ్ చేయమని చెప్పాడు అతని ఫ్రెండ్స్కి అయితే రెండు రూములు అరేంజ్ చేశాను అతని సంగతే ఆలోచిస్తున్నాను ఏం పాపం అతన్ని వదిలేసావు అన్నాడు వ్యంగ్యంగా ఇది కాలం కదా రాబర్ట్కి ఈ సీజన్ పడదు మిగతా రూమ్స్కి ఏసీ పెట్టించలేదు మమ్మీకి డాడీకి నాకు మూడు రూమ్స్ కదా డాడీ వాటికే ఏసీ పెట్టించారు నా రూమ్ రాబర్ట్కి ఇద్దాం అనుకుంటున్నాను మరి నువ్వు నేను అదే రూమ్లో ఉంటాను అంది షీల నువ్వు రాబర్టు ఒకే రూమ్లో ఎలా ఉంటారు అడిగాడు రాజా అనుమానంగా రాబర్ట్ నేను చాలా క్లోజ్ ఫ్రెండ్స్ కదా అతనేది అనుకోడు నేను అంతే ఫినిష్ అంది షీల తేలిగ్గా చెప్తుంటే రాజా మనసు బాధగా మురిగింది రాజా మరో విషయం రాబర్ట్ ఇండియా రావటం ఇదే ఫస్ట్ టైం కనుక గ్రాండ్గా పార్టీ ఇద్దాం అనుకుంటున్నాను ఏమంటావు అంది శీల నీ ఇష్టం అన్నాడు బుభావంగా ఇదిగో అలాగే వద్దున్నాను హ్యాపీగా చెప్పవే అలాగే శీల తప్పకుండా ఇవ్వు అలా అన్నావు బాగుంది అంతేకాదు ఇంకా ఏమిటి అన్నాడు అసహనంగా తనను కానీ వాళ్లకు బాయ్గా ఉండ తనను కానీ రూమ్ బాయ్ ఇలా ఉండమనడు కదా అనుకుంటూ యూ ప్లడి నీకేవి తెలియదు అన్నీ నేనే చెప్పాలి అంది రాజా వంక చురచురా చూస్తూ ఏం చేయాలి శీలా అన్నాడు అర్థం కాక నా ఫ్రెండ్స్ అంత దూరం నుంచి వస్తున్నారు కదా వాళ్ళకి నువ్వేం పార్టీ అరేంజ్ చేయవా అంది నిర్మోహమాటంగా నేను పార్టీనా అలాగే పార్టీ ఇస్తాలే ఆరేశాడు కంగారుగా ఎప్పుడు నేను చెప్పాకనా అంది కోపంగా నాకు ఇలాంటి ఫార్మాలిటీస్ ఏవి తెలియవు షీలా ఐఎమ్ వెరీ వెరీ సారీ గ్రాండ్గా చేయాలి సుభా అలాగే ఎక్కడా అంది మళ్ళీ మెరీనాలో స్టూపిడ్ మెరీనాలో చేస్తాట సిగ్గు లేకపోతే సరి ఇంకా నయ్యం గ్యారేజీ పక్కనున్న వేప చెట్టు కింద కాకా హోటల్లో చేస్తానన్నావు కాదు అంది విసుక్కుంటూ సారీ శీలా నాకేం తెలియ తెలియదని ముందే చెప్పారుగా నువ్వే చెప్పు ఎక్కడో అన్నాడు చిన్నపోయిన ముఖంతో అయితే విక్టోరియాలో కానీ లోహియాలో కానీ అరేంజ్ చేయి అక్కడైతే స్పెషల్ డ్యాన్స్ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది అలాగే శీలా అరేంజ్మెంట్స్ జాగ్రత్తగా చూడు డ్రింక్స్ ఉండాలి రాబర్ట్ ఆర్డినరీ టచ్ చేయడు రేపు నేను నిన్ను మీట్ అవ్వలేదు ఎయిర్పోర్ట్కి వెళ్ళి వాళ్ళని రిసీవ్ చేసుకోవాలి మళ్ళీ ఎప్పుడు కనిపించటం అన్నాడు రాజా వాళ్ళు రెండు నెలలు అంటే షీలా అందాక కనిపించదు ఆమెకు ఒకటే గుణం ఉంది ఎవరైనా కొత్త ఫ్రెండ్స్ వెంట ఉంటే పాత వాళ్ళని ఈజీగా తీసిపారేసినట్లు నిర్లక్ష్యంగా మాట్లాడుతుంది అది ఒకటే చెడ్డగొడం మనిషిలో కారు క్లబ్ దగ్గరికి వచ్చేదాకా షీలా రాబర్టు గురించి కబురు చెప్తూనే ఉంది ఇంటికి వచ్చాడన్న మాటే కానీ రాజా ఆలోచనలన్నీ షీలల గురించే షీలా ఎందుకిలా ప్రవర్తిస్తోంది తను షీలాని ప్రేమించాడు పెళ్లి చేసుకుంటానన్నాడు ఒప్పుకోలేదు తను తల్లిదండ్రులను బెదిరించైనా సరే షీలాని పెళ్లాడేందుకు సిద్ధంగా ఉన్నాడు ఆ మాట రెండుసార్లు ఆమెతో కూడా చెప్పాడు కానీ ఆమె పెళ్లి సంసారం పిల్లలు అంటేనే బోరుగా అంటోంది ఇలా దూరదూరంగా ఎన్నాళ్ళు ఉండటం ఇద్దరూ దగ్గరగా ఉన్నా ఇద్దరి మధ్య దూరం మాత్రం కొన్ని వేల యోజనాలు ఉన్నట్లుంది పోనీ తన మీద ప్రేమలేదా అనుకుంటే అలాగేవి కనిపించలేదు మరి పాల్తో అలా తిరగటానికి ఏమిటి తనతో చనువుగా ఉంటోంది మామూలుగానే మాట్లాడుతుంది ఏ మార్పులు లేవు పాల్తో చనువుగా ఉంటే అతన్ని కానీ ప్రేమిస్తోందేమో అని తను చాలా బాధపడ్డాడు కానీ అలాంటిదేమీ లేదే పాల్ వెళ్ళిపోయాడుగా శీలా అభ్యంతరం దేని గురించి అయి ఉంటుంది శీలా వయసులో ఉన్న అందమైన ఆడపిల్ల బయటికి వెళ్ళినప్పుడు మగాళ్ళు చూపులతో ఆమెను ఎలా తినేస్తారో తను చాలాసార్లు గమనించాడు ఆమెతో చాలామంది చనువు పెంచుకున్నారు గంటల తరబడి ఎదురుగా కూర్చుని ఆమె అందాన్ని తాగేస్తారు అదే తనకు నచ్చనిది వాళ్ళంతా శీలాని అలా చూస్తుంటే మీద మీద పడి మాట్లాడుతుంటే చేతులు కలిపి డ్యాన్స్ చేస్తుంటే ఒళ్ళు మండిపోతుంది శీలా నా భార్య కాబోతోంది ఆమెను ఎవరూ ముట్టుకోకూడదు డాన్స్ చేయకూడదు నా భార్య కనుక ఆమె అందచందాలన్నీ నాకే సొంతం ఆ చెయ్యి పట్టుకునే అర్హత నాదే మీరంతా దూరంగా నక్కల్లా ఆమె చుట్టూ చేరొత్తు దూరంగా పొండి శీలా నా సర్వస్వం ఆమె మీద మీకేమో హక్కు లేదని గట్టిగా గొంతు చిచ్చుకుని అరవాలి అనిపించేది రాజాకి మరుక్షణం తాను ఎక్కడున్నాడో గుర్తుకు వచ్చి సిగ్గుపడి ఆ ప్రయత్నం విరమించుకునేవాడు కానీ శీల అలా పరాయి మగవాళ్ళకి దగ్గరగా భుజాల మీద చేతులు వేసి వాడిని తాకుతూ కూర్చుంటే మనసెందుకో కలవరపడుతోంది ఆ మూర్ఖులకి పరాయి ఆడపిల్ల అన్న బుద్ధైనా ఉండదే వాళ్ళ భార్యలు చెల్లెళ్ళు ఎవరికంటా పడకుండా పరపురుషుడి మొహం చూడకుండా పవిత్రంగా ఉండాలి తామేమో అత్యోసిన ఆంబోతుల్లాగా పరాయి ఆడపిల్లల వెంటపడి సుఖం కోసం వెంపర్లాడాలి వీళ్ళ భార్యలు కూడా అర్ధనగ్నంగా బ్రతికే డ్రెస్ చేయవచ్చు ఇతర మొగాలతో చనువుగా ఉంటూ వీళ్ళు ప్రవర్తించినట్లే ప్రవర్తిస్తే రోగాలు కుదురుతాయి ఆడదంటే ఎంత అలసు రాస్కెల్స్కి పుట్టాక ఏనాడు ఆడదాని ముఖం ఎరగనట్లు ఇంత కళ్ళు చేసుకుని ఏవేవో ఊహించుకుంటూ చూస్తారు అసలు ఈ క్లబ్బులకి హోటళ్ళకి వచ్చే వాళ్ళకి పని పాట ఉండదు వచ్చిన వాళ్ళు వాళ్ళని చూసుకుని పోరు పెళ్ళాలతో వచ్చిన వాళ్ళు వినోదం చూసినట్టు చూస్తారు ఆడవాళ్ళు తమ పక్కన లేకపోతే వాళ్ళు తైమ్ అంటూ చిందులు వేయడానికి సిద్ధపడతారు చాలామందికి షీలా పక్కన తను ఉండటం కంటగింపుగా ఉండేది కొందరు మీ బ్రదరా అని అడిగేవారు వాళ్ళకి బుద్ధి అనేది లేదు కా లేక కానీ ఏ అన్నైనా తన చెల్లెల్ని వెంట పెట్టుకుని పది మంది మొగాళ్లలోకి తీసుకువస్తాడా మీరంతా నా చెల్లెల్ని చూడండి చూసి ఆనందించండి అని వెధవలకి నేను షీలాకి అన్నలాగా కనిపిస్తున్నానా మరికొందరు అయితే మీ ఎవరాని అడిగేవారు అర్థం కానట్లు కనిపించటంలా ఆడపిల్ల వెంట బాత్ బార్లకి క్లబ్లకి పిక్నిక్లకి డ్యాన్స్లకి వెళ్ళేవాడు లవర్ కాకపోతే తాతో తండ్రో అవుతాడా అందుకే తనంటే అందరికీ అసూయ కొందరైతే బాడీ అడులా ఆయన ప్రతిరోజు మీ వెంట వస్తారే మిస్ మేము మిమ్మల్ని కీప్ చేస్తామని భయమా అని అడిగేవారు కిస్ చేస్తామని భయమా అని అడిగేవారు తనకైతే అలా అడిగిన వాళ్ళందరినీ తుపాకీ పెట్టి కాల్ చేద్దామా అన్నంత ఆవేశం ఉంచుకు వస్తుంది ఆ విక్రమ్గాడైతే మరీను ఎలా కనిపెట్టాడో ఏమో కానీ షీలా మీద షీలా మీకు సిస్టర్ కాదా అని ముఖం ము ఎదుటే అడిగేశాడు ఇక షీలా పక్కన స్థానం నాది అన్నంత ధీమాగా తను కాదు పొమ్మన్నా వాడికి లేదు షీల వెంట సిగ్గు లేకుండా కుక్కలా తిరుగుతూ మిస్ మీరు ఈ దుస్తులలో చాలా బాగున్నారు అప్సరసలా ఉన్నారు బ్యూటీగా ఉన్నారు అంటూ పొగిడేవాడు వీడు దేవలోకం వెళ్ళి అప్సరసల్ని బాగా చూసినట్లు షీలా అతడి మాటలకు గర్వంగా నవ్వేసేది నాలుగు చివాట్లు పెట్టక ఇతను నాకు కాబోయే భర్త మీరంతా దూరంగా ఉండండి మేము పెళ్లి చేసుకోబోతున్నామని సూటిగా చెప్పే రాదు ఇంకా ఎందుకే ఆలస్యం తన మనసు అనుక్షణం షీలా కోసం పరుగులు తీస్తోంది ఆ వినన్గాడైతే మరీను ముఖంలో ముఖం పెట్టి మాట్లాడతాడు షీలా వీడికి సొంత పెళ్ళామైనట్లు డియర్ మీ నోట్లో సిగరెట్ ఇలా ఇవ్వండి నేను కాలుస్తాను మీ పెదవులు తాకిన దీని జన్మ ఎంత దృష్టమో అంటూ షీలా నోట్లో సిగరెట్ తీసుకుని తన పెదవుల మధ్య పెట్టుకునేవాడు కొందరైతే చేయి తాగితేనే చాలన్నట్లు అనవసరంగా షేక్ హ్యాండ్ ఇస్తారు వెధవలు షీలా కోసం వీళ్ళు పడే తాపత్రయం తనకు తెలియదని వీళ్ళ ఉద్దేశం అసలు ఇదంతా షీలా వల్లే తను పెళ్లి చేసుకుంటానని చెప్తూనే ఉన్నాడు కదా వాళ్ళందరినీ దూరంగా ఉంచకూడదు మొన్నటిదాకా పాలతో తిరిగింది తను బాధపడతారని తెలియదు వాడి గొడవ అయ్యింది అనుకుంటే తన ప్రాణానికి ఈ రాబర్ట్ ఒకడు వాడు వాడి స్నేహితులు రాకపోతే వాడికి తన రూమిస్తుందట ఎక్కడో పరాయి వెధవుకి విదేశీయుడికి తన రూమ్ ఇవ్వటం ఏమిటి తెలివి తక్కువ తనం కాకపోతే తనలాంటి వాడికిచ్చినా అర్థం ఉంది కాబోయే భర్తని కడుక తనకట్టే వాడు ఎక్కువ ఎంత స్నేహితుడు అయినా ఈ దేశం వచ్చి షీలా ఇంట్లో దిగటం ఏమిటి షీలాకు తెలియకపోతే తండ్రి తల్లి అయినా చెప్పచ్చుగా రాజా నువ్వు తప్ప అందులో ఎవరూ ఉండటానికి వీల్లేదని తను వాడి గదిలోనే ఉంటే ఉంటుందట పరాయి మగవాడితో షీలా ఒంటరిగా ఆ గదిలో ఉండటమా ఏమైనా అనుకుంటాడేమోనైనా లేకుండా చెప్పేసింది రాబర్ట్ మంచివాడే కావచ్చు అయినా ఆడపిల్లతో అర్థం లేని చనుమేమిటి షీల వాళ్ళందరికీ ఊళ్ళన్నీ చూపించి రావటమా మన రాజాకి అలాంటివి ఇష్టం కాదు ఏవైనా అనుకుంటాడు నేను రాను అని చెప్పరాదు పోతే వాళ్లే పోతారు కనీసం షీల వాళ్ళ అమ్మాయినా చెప్పాల్సింది ఇలా తిరిగితే రాజా ఏమైనా అనుకుంటాడు అని అదేవంటే విదేశాల్లో ఉండి వచ్చాం మాకు సిగ్గేంటి ఏంటి భయం ఏమిటి మీకు కల్చర్ లేదు అంటారు ఆడపిల్ల ఇలా అందరి మొగవాళ్ళతో చనువుగా తిరగటం సభ్యత మరి అలా అయితే షీలా వాళ్ళమ్మ వాళ్ళ నాన్నతో చనువుగా తిరగదే ఏమగాలతోనూ మాట్లాడదే క్లబ్బులకి బార్లకి రాదే ఆవిడికి లేదా కల్చరు షీలాకి ఇంకా రాబర్ట్ వస్తే ఒళ్ళు తెలియదు తనను గమనించదు లెక్కలేనట్లు ప్రవర్తిస్తుంది ఏమైనా అంటే నీకు జెలసీ అంటుంది అఫే ఆబ్సెంట్ మైండెడ్ అంటుంది పైగా మీ ఇండియన్స్కి అంతా ఇంతే అంటుంది ఏమిటో ఈ రాబర్ట్ వచ్చి వెళ్ళే ఎప్పుడో షీలాకి తనకి పెళ్లి జరిగేది ఎప్పుడో ఎన్నాడు నిరీక్షించాలో ఇంకా ఆమె లేకుండా తను బ్రతకలేనని షీలాకి తెలిసి కూడా ఎందుకో ఆలస్యం చేస్తోంది షీలా అర్థం కావడం చాలా కష్టం తనకో క్లోజ్గా తనతో క్లోజ్గా ఉంటూనే చనువుగా ప్రవర్తిస్తూనే దూరంగా ఉంచుతుంది ఈ మధ్య నాన్నగారు పెళ్లిల పేరైన తెప్పించి తనకిష్టం లేదని చెప్పిన సంబంధాలు చూస్తున్నారు చాలా ఫోటోలు తెప్పించారు ఇంకా వివరాలు తనదాకా రాలేదు కానీ ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తూనే ఉన్నారు ఈ విషయం అంతా వివరంగా చెప్పి షీలాను ఎలాగైనా ఒప్పించాలనే తరు ఈరోజు షీలా కోసం బయలుదేరాడు కానీ ఏం లాభం అందినట్లే అంది చెయ్యి జారిపోయింది తనని నిర్లక్ష్యం చేస్తోంది తన మనసుని అర్థం చేసుకోవటం లేదు రేపటి నుంచి ఈ అవకాశం రాదు తనకి వచ్చినా అందరిలో ఉండగా ఈ విషయం గురించి షీలాతో ఎలా మాట్లాడటం తనకున్న తొందర షీలాకి లేదు ఎలా అయినా షీలాను ఒప్పించి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలి అప్పుడైతే అమ్మ నాన్నగారు ఏమీ చెయ్యలేరు ఇద్దరినీ విడదీయలేరు నాలుగు రోజులు గోర చేస్తారు అంతవరకు షీలాతో వాళ్ళ ఇంట్లో ఉండిపోతే సరే తను వాళ్ళింట్లో ఉండటం తన వాళ్ళకి ఎలాగో నచ్చదు కాబట్టి వాళ్ళే వచ్చి ప్రతిమాలి తీసుకు వెళతారు కన్నీళ్లకు కరిగిపోకుండా తను కాస్త పెట్టుగానే ఉండాలి అమ్మకి నాన్నగారికి ఆలోచన జ్ఞానం లేదు ఒక్క కొడుకు వాడికి ఇష్టమైన పిల్లలు చేసుకుంటానంటున్నాడు పెద్దవాళ్ళం మనకి పట్టుదలలు దేనికి అన్న ఆలోచన లేదు ఎంతసేపు చెల్లెలు చెల్లెలు అని ఆమెను పెళ్లి చేసుకోవడం మహాపాపమని ఒకటే గొడవ అమ్మ అయితే ఈ మధ్య కోపం కొద్దీ అన్నం తినడం కూడా మానేసి రోగం తెచ్చిపెట్టుకుంటోంది లేనిపోని ఆలోచనలు తెచ్చిపెట్టుకుంటే ఏమవుతుంది మరి మొన్న డాక్టర్ గారు ఏం చెప్పారు మీకు ప్రెషర్ ఎక్కువగా ఉంది జాగ్రత్తగా ఉండాలి మీరు మనసులో ఏవో ఆలోచనలు పెట్టుకుని మనోవ్యాధితో బాధపడుతున్నారు అవన్నీ మర్చిపోండి అని ఎన్ని జాగ్రత్తలు చెప్పారని నన్ను చూస్తూనే ఆరు అదోలా ముఖం పెడుతుంది తనేదో కాని చేస్తున్నట్లు పిల్లల మనసుల్ని అర్థం చేసుకోకపోతే ఎట్లా అమ్మ శీల అంటే కోపం పెంచుకుంది ఈ మధ్య శీల తల్లిదండ్రులు తమ ఇంటి ఛాయలకే రావటం లేదు కోపం కొద్ది ఏమన్నారో అమ్మ నాన్నగారు వాళ్ళ వాళ్ళమ్మ కూడా తనతో సరిగ్గా మాట్లాడటం లేదు శీల ఉందా అంటే పైకి చూపిస్తుంది అంతే బహుశా తనంటే కోపమేమో శీల ఈ విషయం ఇంట్లో చెప్పేసిందేమో రావుగారు మాత్రం బాగానే మాట్లాడతారు ఆప్యాయంగా పలకరిస్తారు తలో రకం మనస్తత్వాలు షీలా కూడా తనలాగా నేను రాజానే పెళ్లి చేసుకుంటానని ఒక్క మాట చెప్పేస్తే ఎంత బాగుండేది ఆ తర్వాత ఎవరేమనుకున్నా ముందు పెళ్లి జరిగిపోయేది మెల్లిమెల్లిగా అన్ని విషయాలు అవే సర్దుకునేవి రాజాకి షీలా మనసులోకి వచ్చిందంటే చాలు ఎన్ని పగళ్ళు రాత్రులు అయినా ఆమె ఫోటో ముందు ముందు ఉంచుకుని కాలం గడిపేయటం మొదలుపెట్టాడు బయటికి వెళ్లటానికి కిందకి దిగాడు రాజా ప్రకాశరావు గారు సోఫాలో కూర్చుని దీర్ఘంగా ఆలోచిస్తున్నారు రాజా రావటం గమనించి తలెత్తి చూశారు రాజాకి తండ్రి అన్నా తల్లి అన్నా కాస్త బెదురు ఉంది రాజా ఇలా రా అంటూ పిలిచారు గంభీరంగా తండ్రి సోఫా దగ్గరకు వచ్చి తల వంచుకుని నిలబడ్డారు కూర్చో ఆ ఇష్టంగానే కూర్చున్నాడు ఈ ఫోటోను చూసి నీకు ఎవరు బాగున్నారో చెప్పు అంటూ కొన్ని ఆడపిల్లల ఫోటోలు తీసి వివరాలు చెప్పసాగారు బాగా ఇప్ రాజా ఇబ్బందిగానే చూస్తున్నాడు ఇందులో నీకు ఎవరు బాగున్నారో చెప్పు ఐదు నిమిషాలు గడిచిపోయాయి నాకు ఎవరూ నచ్చలేదు అన్నాడు రాజా ఎందుకు నచ్చలేదు వీళ్లకు కన్నొంకరా కాలొంకరా అన్నాడు గట్టిగానే నాకు వీళ్ళలో ఎవరినీ చేసుకోవాలని లేదు నాన్నగారు పోని సుమతి కానీ వేరే ఎవరైనా కానీ ఉంటే చెప్పు షీలా అన్నాడు ఆ పిల్ల తప్ప వేరెవరైనా సరే అని ఇదివరకు ఒకసారి చెప్పాను మరోసారి చెప్తున్నాను అన్నాడు కోపంగా నేను షీలాని తప్ప ఎవరిని చేసుకోలేను అది అసంభవం రాజా మేం బ్రతికుండగా అలా జరగటానికి వీల్లేదు మేం పోయాక నీ ఇష్టం వచ్చినట్లు అఘోరించు చూడటానికి మేము ఉండం కనుక షీలా కాకపోతే నేను ఈ జన్మలో పెళ్లి చేసుకోను రాజా నా మాట విను ఇప్పటికే నీ గురించిన దిగులుతో బ్లడ్ ప్రెషర్ పెరిగి మీ అమ్మ మంచం పట్టింది చూస్తూనే ఉన్నావుగా చదువుకుని పైకి రావాల్సిన వాడివి ఇలా నాశనం అయిపోతున్నావని అనుక్షణం నేను కుబలిపోతున్నాను మా ఇద్దరిని ఎందుకిలా ఏడ్పిస్తావురా దాని సంగతి నీకింకా తెలియదు అలాంటి స్వేచ్ఛా జీవితానికి అలవాటు పడ్డవాళ్లు చోట ఒక మగవాడితో స్థిరంగా బ్రతకలేరు షీలా జీవితం చివరికి ఎలా నాశనం అవుతుందో ఆ పిల్లకే తెలియదు అలాంటి దాన్ని మర్చిపో మనసు చంపుకో నేను ఇంకా పాకులాడేది నీకోసమేరా నువ్వు సుఖంగా బ్రతకాలనే ఈ ఆస్తి అంతస్తు డప్పు శాశ్వతాలు పోవు అవే ఆ పిల్లని పాడు చేశాయి దాన్ని కట్టుకున్న వాడెవరూ సుఖపడలేదు ఆడపిల్లకి ఉండాల్సిన ఒక్క లక్షణం ఒక్కటంటే ఒక్క లక్షణం ఏమైనా ఉందా దాన్ని పెళ్లాడాలన్న మోజులో పడి కొట్టుకుంటున్నావే కానీ ఆ పిల్లకి స్నేహితుడివి నువ్వు ఒక్కడివే కాదు నీలాంటి వాళ్ళు బోలెడు మంది ఒక మాటకి ఒక మగాడికి కట్టుబడి ఉండే రకం కాదు ఏనాడో శీలాని కోల్పోయింది బాగా ఆలోచించుకో తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే జీవితం అంతా బాధపడవలసి వస్తుంది గుర్తుంచుకో అన్నారు ప్రకాశరావు గారు శీల అంత నీతి లేనిది కాదు నాన్నగారు స్నేహితులతో సరదాగా తిరుగుతుంది విదేశాల్లో ఉండి వచ్చింది కనుక కాస్త సోషల్గా ఉండే మాట నిజం అందుచేత ఆమె శీలం కోల్పోయినట్లు మాట్లాడకండి నోర్ముయ్ నీకు కళ్ళు మూసుకుపోయాయి కనుక అలాగే అనిపిస్తుంది నిజం నిలకడ మీద కానీ తేలదు ఆ రోజు ఏమనుకున్నా లాభం లేదు మేము నీ క్షేమం కోరేవాళ్ళం కనుక ఇంతగా చెప్పగట్ చెప్పటం షీలా మీద నాకు బాగా నమ్మకం ఉంది నాన్నగారు నీ నమ్మకం నిజం కాదని తేలితే అలా ఎన్నటికీ జరగదు షీలా ఎవరితో తిరిగినా ఆమె మనసు ఎన్నటికీ నాదే నన్నే పెళ్లాడుతుంది ఇది దైవ నిర్ణయం దీనికి తిరుగులేదు అన్నాడు రాజా గట్టిగా ఆవేశంతో కామెరల కళ్ళకి లోకం అంతా పచ్చగానే కనిపిస్తుంది ఏదో ఒకనాడు నిజం బయటపడి నీ కళ్ళు తెరుచుకుంటాయి ఆ రోజు ఎంతో దూరంలో లేదు అన్నారు ప్రకాశ్రావు గారు కామెరల కళ్ళకి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది ఏదో ఒకనాడు నిజం బయటపడి నీ కళ్ళు తెరుచుకుంటాయి ఆ రోజు ఎంతో దూరంలో లేదు అన్నారు ప్రకాశ్రావు గారు మీరేమన్నా నాకు అనవసరం నా శీలాని ఎవరు ఏమన్నా నేను సహించలేను నేను త్వరలో శీలాని పెళ్ళాడటం ఖాయం అలాగైతే విను నువ్వు అదే పట్టుదల మీద ఉంటే నేను ఏమీ లేదు నువ్వు అమ్మాయిని పెళ్ళాడిన మరుక్షణం ఇంట్లో నీకు స్థానం ఉండదు నా ఆస్తిలో చిల్లిగవ్వ నీకు తగ్గదు నేనేదో మాట వరుసకి నేను బెదిరిస్తున్నానని అనుకుంటున్నావేమో ఇంతవరకు నా శాంత స్వరూపం చూశావు ఇక ముందు చూతువు కానీ ఆస్తంతా నా తదరంతరం ఏ దేవాలయానికో అనాథ శరణాలయానికో రాసి పారేస్తారు అన్నారు నిర్ప నిశ్చయంగా ఎప్పుడొచ్చిందో కానీ పార్వతి భర్త మాటలు విన్న తర్వాత అంత మాటలు అనకండి అలాంటి మాటలు ఏమన్నా అనదరుచుకుంటే నేను చచ్చిపోయాకానండి అంటూ ఏడవసాగింది పార్వతి అంతే జరుగుతుంది షీలా కాకుండా మరే పేదింటి అమ్మాయి అయినా సరే సంతోషంగా పెళ్ళికొప్పుకుంటాను నేనే విధమైన అభ్యంతరము చెప్పను పార్వతి పోనీ అమ్మాయిని వాడు చేసుకోవటం నీకు ఇష్టమైతే చెప్పు తల వంచుకొని నిలబట్టం తప్ప ఏమీ చెప్పలేకపోయింది పార్వతి అలాంటప్పుడు ఈ ఆస్తిపాస్తులు ఎలా పోతే మాత్రమే రాజా మీ నాన్నగారి మాట వినరా ఆ పిల్లని మర్చిపో నాకోసమైనా నువ్వు పెళ్లి చేసుకో కు నాకోసమైనా నువ్వు పెళ్లి మానుకో నీకంటే నాకు మాత్రం ఎవరున్నారా మా బాధంతా నీ గురించేగా అంటూ ఎన్నో విధాలా నచ్చి చెప్పింది పార్వతి కానీ రాజా మాత్రం ఒక్క మాట మీదే పట్టుబెడవని విక్రమార్కుల్లా ఉన్నాడు ఏ రాజా మాట్లాడవే మేమంటే నీకేమాత్రం గౌరవం లేదా కన్న తల్లిదండ్రులే అంత కాని వాళ్ళు అయ్యారా ఆ పాపిష్టి కొంపకి ఇంత చిచ్చు పెడుతుందని ఆ పాపిష్టిది కొంపకి ఇంత చిచ్చు పెడుతుందని కల్లో కూడా అనుకోలేదు అమ్మా షీలా నేమనుకో ఆమె నా ప్రాణం ఈ నిందలు నిష్ఠూరాలు విని భరించలేను మీ ఆస్తిపాస్తులతో నాకేమీ సంబంధం లేదు నాకు శీలయే ముఖ్యం అంతే మీరు కాదంటే నేను షీలాని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాను చేసుకోరా చేసుకో నీకు కొండంత అండ మాధవరావు ఉన్నాడుగా అక్కడే పడి ఏడు నువ్వు పెళ్లి చేసుకున్న మరీక్షను నీ ముఖం నాకు కనిపించడానికి వీల్లేదు నువ్వు ఈ ఇంటి ఛాయలకే రాకూడదు అంతే విసురుగా బయటికి వెళ్ళిపోయాడు రాజా ఏవండి ఎందుకంత మాట అన్నారు వాడిని చూడందే ఒక్క క్షణం కూడా ఉండలేము కదా వాడేటో వెళ్ళిపోతే మనం ఒంటరిగా బ్రతకగలమా ఒక్కగారొక పిల్లాడు వాడే దూరం అయితే ఏం చూసుకుని జీవించాలి అంది పార్వతి ఆవేదనగా బ్రతకలేకపోతే చస్తాం పీడా వదిలిపోతుంది ఇలాంటి పాపిష్టి కొడుకు ఉన్నాడనుకోలేకంటే అసలు పుట్టలేదు అనుకుందాం అన్నారు ఉద్రేకంగా అంత మాట అనకండి అంది ఏడుస్తూ నేను ఇలా మాట్లాడటం మీకు బాధగానే ఉండవచ్చు నా గుండెలు ఎలా మండిపోతున్నాయో నీకేం తెలుసు పార్వతి మొన్న మొన్నటిదాకా నోట్లో వేలు పెడితే కొరకటం తెలియని వాడికి ఇన్ని తెలివితేటలు ఎలా వచ్చాయంటావు అది నేర్పిడివి కాకపోతే పిల్లని చేసుకుని ఇంటికి తెచ్చిన వాళ్ళు మన తిరుగుతుంటే నువ్వు భరించగలవా ఆనందంగా ఉండగలవా వచ్చిన వాళ్ళందరికీ ఇది నా కోడలు అని ధైర్యంగా చెప్పగలవా రేపు అయిన వాళ్ళంతా మన ముఖానే కూతురు వరుస పిల్లని కోడలుగా ఎలా చేసుకున్నారు వాడికి తెలియకపోతే పెద్దవాళ్ళు మీరున్నారుగా మీ బుద్ధి ఏమైందని ఈటెల్లాంటి మాటలు అంటుంటే విని ఎలా తట్టుకోగలవు పార్వతి పోని ఆ పిల్లతోనే పెళ్లి జరిపిద్దామంటే వాళ్ళిద్దరి వరుసలో మరీ విట్టూరంగా లేవు నా చేతులతో ఈ పెనల చేయగలను పార్వతి వీరు తొందరపడి పెళ్లి చేసుకున్నా వాళ్ళు కలిసి ఉండటం అనేది కలలో మాట తిరుగుడు నేర్చిన ఆరది ఇంటి పట్టున ఉండి మొగుడే దేవుడు అనుకుని వండి పెట్టి వాడిని సుఖాన్ని చూస్తుందా చివరికి ఉప్పు నిప్పులా ఉంటుంది జీవితం వీడు వెనక ముందు ఆలోచించకుండా పెళ్లి పెళ్లి అని ఊగుతున్నాడు వీళ్ళకి బుద్ధి లేకపోతే పెద్దవాళ్ళకి తెలివితేటలు ఏం తగలట్టాయి పిల్లకి నయానో భయానో చెప్పుకోనక్కరలేదు వాళ్ళు ఆమోదించబట్టే వీళ్ళింతకు తెగించారు పార్వతి కళ్ళు తిరుగుతున్నట్లు అనిపించి పడిపోకుండా సోఫాలో కూలబడింది నీరసంగా కళ్ళు మూసుకుని నువ్వు లోపలికి వెళ్ళి పడుకో అన్నింటికి ఇలా రాకు వాడిని గురించి ఆలోచించటం మానే ఏది ఎట్లా జరగాలో అట్లాగే జరుగుతుంది మన చేతిలో ఏమీ లేనప్పుడు దేవుడి మీద భారం వేయటం తప్ప ఏం చెయ్యలేం మన వల్ల ఏమీ కాదని తేలిపోయిందిగా మీరు ఒక్కసారి మీ అన్నయ్య దగ్గరికి వెళ్ళి ఈ విషయం ఆయనతో చెప్పి దాన్ని నాలుగు కేకలేసి రాకూడదు అంది మెల్లగా నేను చచ్చినా ఆ గడపలో కాలు పెట్టను వీళ్ళు గట్టిగా ఒక నిశ్చయానికి రాబట్టే పెళ్లిదాకా వెళ్లారు అంతకేగా రాయబారానికి వచ్చాడు ఈ విషయం ఎంత దూరం వచ్చాక తెలియకుండా ఉంటుందా వాడు ఇలాంటి పెళ్ళిళ్ళకి ముందుగానే ఆమోదిస్తాడు అది మన భ్రమేమోనండి మీరు వెళ్తే ఏమైనా ప్రయోజనం కనిపిస్తుందేమో అంది ఆశగా నీకంతా చాదస్తం పార్వతి వాడి సంగతి నీకు తెలియదు వాడికి ఏమాత్రం ఆలోచన ఉన్నా కూతురినంత విచ్చలుడిగా వదిలిపెట్టడు వాడెన్నంటికి ఆమోదించే ఉంటాడు ఆ సంగతి నాకు బాగా తెలుసు దీంట్లో వాడి ప్రోత్సాహం ఉండకపోదు ఏం జరుగుతుందో చూస్తూ ఊరుకుందాం నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో ఇదే బరసలో పెట్టుకుని బాధపడకు పార్వతి అన్నాడు అరుణయంగా రాజా తండ్రి ప్రవర్తన చాలా కోపం తెప్పించింది షీలని ఎందుకలా చెడిపోయిందని భావిస్తారు వీధిలోకి వెళ్ళి కాస్త చనువుగా తిరిగినంత మాత్రాన చెడిపోయినట్లేనా ఇంట్లో ఉంటూ భర్త చాటున చెడు అలవాట్లు మరిగిన వాళ్ళ మాట ఏమిటి షీల తనతో తిరిగినట్లే అందరితో తిరుగుతుంది నలుగురిలో ఉండటం ఆమె నైజం విదేశాల్లో ఉంది కనుక కొంచెం కాస్ట్లీగా బ్రతకటం తిరగటం అలవాట్లు అభిరుచులు మామూలు అయిపోయాయి అదేమంత పెద్ద నేరమని తను ఇన్నాళ్ళ నుంచి షీలా వెంట తిరుగుతున్నాడు షీలా పవిత్రంగా ఉందో లేదో తెలియదు శీలం విలువ తెలిసిన ఆడది ఎంత స్వేచ్ఛగా తిరిగినా చెడిపోదు ఎవరికి పడితే వాళ్ళకి శీలం అర్పించేందుకు షీలా ఏమైనా బజారు వేసియా వ్యభిచారం చేస్తోందా షీల సొంత కూతురైతే అమ్మా నాన్నగారు ఇలా అనేవాళ్ళ ఆమె మీద నమ్మకం ఉండబట్టే వాళ్ళ వాళ్ళు అంత నిర్ప నిప్పరంగా ఉంటున్నారు ఆమె సంగతి తనకు బాగా తెలుసు తనంటే ప్రేమ ఉండబట్టేగా ఎందరితో స్నేహం చేసినా తన పరిచయానికి స్వస్తి చెప్పలేదు షీలాది స్నేహం విషయంలో పట్టలు మార్చినట్లు మనుషులు మార్చే తత్వం కాదు ఎవరైనా వచ్చినప్పుడే విషయం అంటే ఎవరైనా విష్ వచ్చినప్పటి విషయం అంటే వాళ్ళకి సరైన కంపెనీ ఇవ్వకపోతే వాళ్ళు నొచ్చుకుంటారు అన్న భయం కావచ్చు షీరా చెడిపోయేదైతే తనతో ఎందుకు అదో దూరంగా ఉంటుంది నాన్నగారికి అమ్మకి తను షీలాతో స్నేహం చేయటం ఇష్టం లేదు అందుకని ఇలా ఆమె మీద ఉన్నవి లేనివి చెప్పి తన మనసును విరిచేయాలి అని అనుకుంటున్నారు ఆమెరి తప్ప వేరెవరినీ పెళ్లి చేసుకోనని చెప్పేశాక మళ్లీ తనకి సంబంధాలు చూడడం దేనికి తన చేత కాక కాదు అనిపించడం ఎందుకు షీలాని పెళ్లాడితే ఆస్తి అనాథ శరణాలయాలకు రాసేస్తారట రాస్తే రాయిని షీలా తనది కాబోతుంటే ఈ ఆస్తిపాస్తులతో తనకేం పని కావాలంటే ఉద్యోగం చేస్తాడు తనేం చదువుకోలేదా ఉద్యోగం చేయలేదా భార్యని పువ్వులలో పెట్టుకుని పూజించలేడా షీలా కోసం తనేం చేయడానికన్నా సిద్ధంగా ఉన్నాడు ఇంట్లో ఉండటానికి వీల్లేదుట తన ముఖం ఇంటి పరిసరాల్లోనూ కనిపించకూడదట తనకేం పని అంత మాట అన్నాక షీలాని ఆ ఇంటికి తీసుకుపోవటానికి తను షీలా పెద్ద బంగళ అత్తెకు తీసుకునిపోయి హాయిగా గడిపేయలేదా అనుక్షరం షీలాని వాళ్ళ ఎదురుగా ఉంచి ఏవేవో మాటలు అనిపించడం కంటే వేరే ఉంచటమే నయం ఇవాళంటే షీలా బాధ్యతలు లేవు కనుక స్వేచ్ఛగా తిరుగుతోంది రేపు పెళ్లి అయ్యాక బుద్ధిగా ఇంటి పట్టున ఉండి వాళ్ళ అమ్మలాగా ఉత్తమ గృహిణి అనిపించుకోదు ఇలా తిరిగిన మగాళ్ళే పెళ్లిళ్లకైతే భార్య కొంగు పట్టుకుని వెంట వెంట తిరుగుతున్నారు రేపు షీలా అంతే పెళ్ళయి పిల్లలు పుడితే వాళ్లే మారిపోతారు ఈ పెద్దవాళ్ళకి ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ ఇలాంటివన్నీ వాళ్ళు తెలుసుకోలేరు ఇంకా తను కాలయాపన చేసి లాభం లేదు త్వరపడాలి ఇంకా ఆలస్యం చేస్తే నాన్నగారు ఏదో మాయో పోయంచేత తన పెళ్లి జరిపించినా జరిపించగలరు ముందు శీలాతో అన్ని విషయాలు చెప్పి పెళ్లి త్వరలో జరిగిపోయేలా చూడాలి షీలా మాత్రం ఏమంటుంది ఇదివరకంటే ఏదో సాగులు చెప్పేది ఇంత దూరం వచ్చాక ఎలా కాదు అంటుంది ఆమెలాంటి అంతగత్తె భారీగా దొరకటం తన అదృష్టం షీలాని అడిగి ఆమెకిష్టమైతే అమ్మ వాళ్ళతో చెప్పే పెళ్లి చేసుకోవాలి తర్వాత తన ఫ్రెండ్స్కి షీలా ఫ్రెండ్స్కి పార్టీ ఇవ్వాలి గ్రాండ్గా అందరూ తన అదృష్టానికి మురిసిపోవాలి తను షీలా వాళ్ళని చూసి నవ్వుకోవాలి నాన్నగారి పట్టుదల ఎన్నాళ్ళుంటుంది తనను విడిచి వాళ్ళు ఎలాగూ ఉండలేరు ఏదో ఒకనాడు ఇంటికి రమ్మని ప్రతిమాలతారు దాంతో కథ కంచికి అంతే ఈ పెద్దలంతా ఆరంభ సూరులు కొంతవరకే వారి పట్టుదలలు ప పంతాలు ముందు తన శీలాను కలుసుకోవటం ముఖ్యం ఈ టైంలో ఆమె ఎక్కడుంటుంది ఆ అన్నట్లు రాబర్టు వగైరా ఫ్రెండ్స్ వస్తారని మొన్న చెప్పింది కదా బహుశా నిన్న వచ్చి ఉంటారు అసలు విషయం గురించి ఎప్పుడు మాట్లాడదామన్నా ఏదో ఒక అడ్డంకులే ఆ మధ్య ఒకసారి షీలా తను ఒంటరిగా ఉండటం తటస్థించింది హాయిగా మాట్లాడవచ్చు అనుకున్నాడు తను షీలా నీతో ఈరోజు ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అన్నాడు ఏమిటది ఇదే ఫైనల్ నిన్ను అడగటం ఏ సంగతి బాగా ఆలోచించుకుని మరీ చెప్పు ఓకే కమ్ టు ద పాయింట్ సరిగ్గా మొదలు పెట్టబోయాడు రాజా అప్పుడే శికుల పక్షిలా వచ్చాడు విల్సన్ హలో డియర్ షీలా ఐ ఎక్స్పెక్ట్ దట్ యు ఆర్ హియర్ మై ఐడియా ఈస్ కరెక్ట్ కమ్ ఆన్ అంటూ హ్యాండ్ షేక్ షేక్ హ్యాండ్ ఇచ్చాడు తను షీలా వంక చూసే లోపల వాడు తెలుగు సినిమాలో వెళ్ళనిలాగా షీలా ముందుకు వచ్చి ఆమె భుజాన్ని చేతులు వేయటం ఆమె ఉత్సాహంగా లేచి నడుచుట్టూ చేసి లేచి నిలబడటం జరిగిపోయింది విల్సన్ ఐ ఆల్రెడీ టోల్ యూ టు కమ్ టుమారో అండ్ మీట్ ఇన్ దిస్ హోటల్ బట్ యూ యా ఆఫ్ కోర్స్ బట్ ఐమ్ ఇన్ హరీ టు సీ యూ టుడే ఇన్ అడ్వాన్స్ మీట్ మై ఫ్రెండ్ మిస్టర్ విల్సన్ అంది రాజాకు దిస్ ఈజ్ మై ఫ్రెండ్ రాజా అని విల్సన్కు ఇంటర్జూస్ చేసింది షీల లోపల బంగారు లాంటి టైం వేస్ట్ చేసినందుకు కోపం ఉంచుకు వచ్చిన సభ్యత కోసం చిరునవ్వు నవ్వి క్లాడ్ టు మీట్ యూ అన్నాడు షేక్ హ్యాండ్ ఇస్తూ సేమ్ టు యూ అన్నాడు విల్సన్ నవ్వి రాజా ఐఆమ్ సారీ టు టెల్ యూ దట్ యామ్ టు గో నౌ నవ్ ఇట్ సెల్ఫ్ అంటూ సన్నగా ఏల వేసుకుంటూ వెలసంతో వెళ్ళిపోయింది శీల తన ప్లాన్ అంతా తగలబడిపోయింది ఆ తర్వాత పాల్ వెంట వెంట తిరగడంతో షీలతో అలా ఒంటరిగా మాట్లాడే అవకాశమే రాలేదు తన రాజాకి కానీ ఈ రోజు మాత్రం ఎవరున్నా సరే షీలాని అర్జెంటుగా ఈ విషయం తేల్చేయమని అడగాలి ఇంకా ఏమాత్రం టైం వేస్ట్ చేయకూడదు అని నిశ్చయించుకున్నాడు అబ్బా అప్పుడే టైము ఎనిమిదిన్నర షీలా ఫ్రెండ్స్తో ఏ హోటల్లో ఉందో ఏ బార్లో ఉందో అన్ని చోట్ల వెతకాలి ఎంత అర్ధరాత్రి అయినా సరే అనుకుని బయలుదేరాడు రాజా క్లబ్లో చూశాడు రాజా లేదు బార్కెళ్ళాడు అక్కడా కనిపించలేదు మరికొన్ని చోట్ల వెతికాడు అక్కడికి రాలేదన్నారు ఆమె స్నేహితులు ఏదైనా పిక్చర్కి పోయి ఉంటుందా బహుశా ఫ్రెండ్స్ వస్తే ఒట్టి పిక్చర్ వే ఏం చూస్తుంది హోటల్ మలేషియాలో ఈరోజు ఫేమస్ డ్యాన్సర్ సజీమా ప్రోగ్రామ్ ఉన్నట్లు గుర్తు అక్కడికి కానీ ఫ్రెండ్స్తో వెళ్ళిందా అనే ఆలోచన రాగానే కారు ఆ వైపుకు తిప్పాడు మరో ఐదు నిమిషాల్లో కారు మలేషియా హోటల్ ముందు పార్క్ చేశాడు రాజా అది బాగా పేరున్న హోటల్ కావటం వల్ల అక్కడికి చాలామందే వస్తారు లోపలికి వెళ్ళి అన్ని చోట్ల చూశాడు అది కాఫీ టిఫిన్ సెక్షన్ అక్కడ షీలా ఉండదు ఇంకా లోపలికి వెళ్ళాడు అక్కడ మీల్స్ సెక్షన్ అక్కడా లేదు ఆ తర్వాత హాల్లో డ్రింక్ పార్టీ జరిగింది కాబోలు జనం టేబుల్స్ ముందు రద్దీగా కనిపించారు కొందరు ఇంకా తాగుతూనే ఉన్నారు హాల్ అంతా గందరగోళంగా ఉంది షీలా ఎక్కడా కనిపించలేదు బేరర్ని పిలిచి డ్యాన్స్ ప్రోగ్రామ్ గురించి అడిగాడు అయిపోయి అరగంట అయినట్లు చెప్పాడు అప్పటికే పది దాటుతోంది ఆ బేరర్ షీలాకి రాజాకి బాగా తెలుసు అందువల్ల షీలా రాలేదా ఇక్కడికి అని అడిగాడు డ్యాన్స్ అయ్యాక డ్రింక్ చేసి మరికొన్ని బాటిల్స్ని ఫ్రెండ్స్ని తీసుకుని పైకి వెళ్ళినట్టు చెప్పాడు అతను అయితే ఇక్కడ ఉన్నదన్నమాట తాగితే ఇప్పుడు సరిగా మాట్లాడదు ఎలాగో ఇంటికి వెళ్ళటానికి కిందకి దిగుతుందిగా అప్పటికి కాస్త నిషా తక్కుతుందిలే తను కూడా వెంట వెళ్ళి ఇంట్లోనే అడిగిస్తే సరి మూలగా ఓ టేబుల్ ముందు కూర్చున్నాడు రాజా మెదడంతా ఆలోచనలతో నిండిపోయి వేడెక్కినట్లయింది తను కూడా ఓ వేసుకుంటే బాగుంటుంది అనిపించింది రాజాకి కానీ తను తాగితే షీలాతో ఎలా అందుకే ఆ ఉద్దేశాన్ని విరమించుకున్నాడు పేరర్తో కూల్ డ్రింక్ తెమ్మన్నాడు స్ట్రా నోట్లో ఉన్నా అతని మనసు తన షీలా మీదే ఉంది ఆమెతో అనుభవించబోయే ముందు జీవితం మీదే ఉంది ఇంకా రాదే ఎంతసేపు ఇలా వెయిట్ చేయాలి అప్పుడే పదిన్నర కూడా దాటింది తను మధ్యలో వెళితే బాగుండదు కదా బాగుండదని కదా ఇక్కడే కూర్చుండిపోయాడు మరో అరగంట గడిచిన షీల కిందకి రాలేదు కూర్చుని కూర్చుని ఎదురు చూసి విసుగు పుట్టింది రాజాకి వెళ్ళిపోదాం అనుకున్నాడు కానీ మళ్ళీ పైకి వెళ్ళటానికే సిద్ధమయ్యాడు రూమ్ నెంబర్ తెలుసుకుని పైకి వెళ్ళాడు అప్పటికే రూమ్స్ చాలా బుక్ అయిపోయాయి ప్రతి గదిలో ఆడామగ జంటలు చాటుమాటుగా వాళ్ళ కోరికలు తీర్చుకునే స్వర్గం అది కొన్ని గదులు తలుపులు తీసే ఉన్నాయి పాహాటంగానే ప్రయాణం సాగిస్తున్నారు శృంగార దృశ్యాలు చాలా కళ్ళబడుతున్నాయి రాజాకి తాగిన మైకల్లో ఒళ్ళు తెలియకుండా ప్రవర్తిస్తున్నారు నంబర్ మరోసారి గుర్తు చేసుకుని రూమ్ ముందు నిలబడ్డాడు రాజా తలుపులు మూసి ఉన్నాయి లోపల లైటు వెలుగు స్పష్టంగా కనిపిస్తోంది తలుపులు తట్టాడు రాజా అదే చివరి రూము ఇంతకీ తలుపు తెరుచుకోలేదు షీలా లోపలేం చేస్తున్నట్లు తాగటం ఇక్కడేవే నేరం కాదే పచ్చి శృంగారమే బయట ప్రదర్శిస్తుంటే తాగటానికి తలుపులు మూసుకోవటం దేనికి మళ్ళీ కొట్టిన తలుపులు తెరుచుకోలేదు రాజాకి ఇంకా విసుగు పుట్టింది తిరిగి వెళ్ళిపోవటానికే నిశ్చయించుకుని మెట్లు దిగబోతున్నాడు అప్పటికే మెట్ల దిగిన లైట్లన్నీ ఆరిపోయి ఉన్నాయి నాలుగు మెట్లు దిగాక అప్రయత్నంగా పైకి చూసిన రాజాకి కిటికీ కనిపించడంతో మళ్ళీ పైకి వచ్చాడు కిటికీలో నుంచి పెరిస్తే షీలా తలుపులు తెరుస్తుందన్న ఉద్దేశంతో కిటికీ దగ్గరకు వచ్చి తొంగి చూశాడు రాజా భూకంపం వచ్చినట్లు పెద్ద ఎత్తుమెదరించి లోతైన అఘాధంలోకి తనను ఎవరో బలవంగా తోసేసినట్టు ప్రాణాలు గాలికి ఎగిరిపోతున్నట్లు వెయ్యి సుత్తులతో తలపై ఎవరో మోదుతున్నట్లు తను నిలబడ్డ నేల పాతాళానికి కురుంగిపోతున్నట్లు ప్రపంచం అంతా స్తంభించిపోయినట్లు అనిపించింది రాజాకి ఆ దృశ్యం చూస్తుంటే నమ్మలేనట్లు తను కలకంటున్నట్లు ఇంగ్లీష్ పిక్చర్ చూస్తున్నట్లు అనిపించసాగింది ఒళ్ళంతా చెమటతో తడిసి ముత్తగా అయిపోయినట్లుంది రాజాకి లోపల కనిపించిన దృశ్యం చూసి ఒక్కసారి కళ్ళు గట్టిగా మూసుకొని తెరిచాడు చేతి మీద గిల్లుకుని చూశాడు నొప్పి పెట్టింది బాగా ఇది కల కాదు కల కాదు నిజమే వాస్తవమే తను చూసేది నిజమే పచ్చి నిజం నగ్న సత్యం అని వెయ్యి నోళ్లతో కోషిస్తోంది అతని అంతరాత్మ మళ్ళా చూశాడు రాజా అనుమానం తీరక పెట్ మీద షీల రాబర్ట్ అతని ఫ్రెండ్స్ నగ్నంగా ఉన్నారు వాళ్లతో పచ్చి శృంగారాన్ని సాగిస్తోంది శీల కదలికల్ల పట్టి వాళ్ళ నిద్రలో లేరని తలుపులు కొడితే తాగిన మైకల్లో తీయలేదని అర్థమైంది రాజాకి అతని కళలో కూడా ఊహించలేని స్థితిలో ఉంది షీల రాజా కళ్ళ ముందు ఒకసారిగా తండ్రి మెదిలాడు ఆ అమ్మాయికి నువ్వు అక్కడివే కాదు స్నేహితుడివి నీలాంటి వాళ్ళు లక్ష మంది ఉన్నారు ఒకడికి కట్టుబడి ఉండే రకం అనుకుంటున్నావేమో నిజం నిలకడ మీద కానీ తేలదు కామెర్ల కళ్ళకి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది ఏదో ఒకనాడు నిజం బయటపడి నీ కళ్ళు తెరుచుకుంటాయి ఆ రోజు ఇంకా ఎంతో దూరంలో లేదు దాన్ని కట్టుకున్నవాడు ఎవడూ సుఖపడలేడు అలాంటి వాళ్ళకి నీతి న్యాయం ఉండవు అది ఎప్పుడో శీల్పా శీలాన్ని కోల్పోయి ఉంటుంది అన్న మాటలు వేదకోశల రాజా మనసులో పదే పదే వినిపించసాగాయి అతనికి పట్టలేనంత ఆవేశం ఉంది కోపంతో ముఖం ఎర్రబడి వికృతంగా ఉంది ఒళ్లంతా ఉద్రేకంతో ఉనికిపోతోంది నరాలు తెగిపోతాయేమో అన్నంత ఆవేశంతో మనిషి ఊగిపోతున్నాడు శీలాని గదిలో నుంచి బయటికి లాగి కంఠం పిసికేయాలి అందరూ చూస్తుండగానే చంపి పారేయాలి అన్నంత తీవ్ర కోపం ముంచుకు వచ్చింది తలుపులు గట్టిగా తట్టి తట్టబోయి పక్కన మెట్ల మీద అడుగులు చప్పుడు కావడంతో ఆగిపోయాడు పైకి వచ్చిన వాళ్ళు ఇద్దరు బట్లర్లు అదేమిటి సార్ అప్పటి నుంచి హోటల్లోనే ఉండిపోయారా మీరంత పిచ్చివారు లోపల ఫిల్మ్ జరుగుతోంది మీరు అమాయకులు కాబట్టి బయటే ఉండిపోయారు అన్నాడు కింద రాజాకి రూమ్ నెంబర్ చెప్పినతను నెమ్మదిగా ఎవరున్నారు లోపల అన్నాడు మరో అతను ఆ వన్ నెల రోజా ముగ్గురు నలుగురితో కలిసి రూమ్ బుక్ చేయించుకుంటుంది ఒక్కోసారి తెల్లవారులు ఇంతే ఉదయమే ఇంటికి పోతుంది ఇలాంటి వాళ్ళకి పెళ్లి పటాకులు ఎందుకు ఆడవాళ్లే ఇలా పరితీకిస్తే ఇంకా బగాళ్ళకే చాలామందినే ఈ స్థితికి తెచ్చింది అదేం ఆడదో అన్నాడు వెక్కిరింతగా నవ్వుతూ పలే ఛాన్స్ గురు మనకి ఎప్పుడైనా ఒకసారి ఆఫర్ వస్తుందంటావా ఎవరూ లేకపోతే అంతే గతి ఇప్పటికి చాలామంది లిస్టులో నుంచి బయటికి పోయారు కొత్త ముఖాలు తెస్తోంది ఈ మధ్య ఇవాళ ఎవరో ముగ్గురు ఫారినర్స్ని తెచ్చింది ఆ మధ్య ఏదో హోటల్లో కాస్తలో పోలీసుల నుంచి తప్పించుకుంది ఎప్పుడో పట్టుబడుతుందిలే అన్నాడు వెకిలిగా నవ్వుతూ ఏదో కామినీ పిశాచి ఈ రూపంలో జన్మించిందేమో పని అయ్యాక అదేదో సినిమాలోలాగా అందరినీ చంపేది కదా అన్నాడు భయంగా మనకేం భయం లేదులే ఇంటి దగ్గర పెళ్ళాం పిల్లలు ఉన్నవాళ్ళం మనకెందుకీ పుచ్చిపోయిన సరుకు పోదాం పదా ఎక్కడుంటే మనకు జరిగేది మాత్రమే ఉంది అని రాజాను చూసి అతను మెతక మనిషి అని గ్రహించారు సార్ కట్టుకున్న మొగడిలాగా ఎంతసేపు అలా కాపలా కాస్తారు మిమ్మల్ని చూస్తే మాకే జాలి వేస్తోంది మంచివాళ్ళ ఉన్నారు ఆ అమ్మాయి మీకు కానీ బంధువా అన్నాడు ఒక బేరర్ గుర్తు తగ్గించి కాదు కాదు ఇంతకుముందు షీలా ఇలా ఎప్పుడైనా ఇంకా అపనమ్మకంగానే అడిగాడు ఇలా రండి సార్ అని మెట్ల దగ్గర చీకటిలోకి తీసుకెళ్ళి చూడండి సార్ ఆ అమ్మాయి ఇప్పటికి చాలా మందినే చూసింది చెడిపోయింది మీకు ఆవిడతో ఇలాంటి రాత్రి పరిచయం లేకపోతే మాత్రం దూరంగానే ఉండండి ఇంతకుముందు తమరు ఎప్పుడైనా గుడి గదిలోకి నోనో లేదు అన్నాడు కంగారుగా లేకపోతే బ్రతికిపోయారు కానీ ఇక నుంచి ఆవిడ స్నేహానికి స్వస్తి చెప్పండి ఇంకెప్పుడు ఇలాంటి చోట్లకి రాకండి లేడీస్లో మా హోటల్కి వచ్చే కస్టమర్స్లో గల్లా పెద్ద వ్యభిచారి తాగుబోతూ ఈవిడే ఆవిడను మర్చిపోయి పెళ్లి చేసుకుని సుఖంగా ఉండడు సార్ సంసారాన్ని పాడు చేయటానికి ఇలాంటి చీడ పురుగులు చాలామంది ఉన్నారు వాళ్ళ చేతుల్లో చిక్కకండి నాశనం అయిపోతారు మేము వస్తాం సార్ అంటూ సెల్యూట్ చేసి వాళ్ళు వెళ్ళిపోయారు రాజా శిలా ప్రతిభల అలాగే నిలిపో నిలబడిపోయాడు శీలా ఎంత మోసం చేసింది తనతో స్నేహంగా ఉంటూ తనంటే ఇష్టం ఉన్నట్లుగా నటిస్తూ ఎలా మోసం చేయగలిగింది తనతో ఎన్నాళ్ళుగా పరిచయం ఉన్నా ఎన్నడూ ఇలాంటి చోటుకి తీసుకురాలేదు షీలా ఇలాంటి పని చేస్తుంది అని ఎప్పుడూ ఊహామాత్రంగానైనా అనుమానించలేదు తను ప్రాణప్రదంగా ప్రేమించాడే ఆమెతోనే లోకం అనుకున్నాడే ఆమెపై ఎన్నో ఆశలు పెంచుకున్నాడే వంచన ఎలా చేయగలిగింది ఎంతమంది మగాలతో చనువుగా ప్రవర్తించినా స్నేహం అని సరిపెట్టుకున్నాడు కానీ ఇలా పతనమైపోయి అనేక మంది జీవితాలు నాశనం చేస్తోందని కల్లో కూడా అనుకోలేదు షీలా షీల ఆ పేరు వింటేనే అసహమిస్తోంది అంత అందమైన మనిషిలో ఎలాంటి నీచమైన ప్రవర్తన వేస్యకి ఈమెకి తేడా ఏమిటి వేసేదైతే కులధర్మం ఆ ధర్మ ప్రకారం న నడుచుకుంటుంది డబ్బు ఇచ్చినందుకు ప్రతిఫలం ఇస్తుంది కానీ శీల కులానికి వేసే కాదు గుణాలకి వేసే ఎంతో మందిని తన అందచందాలతో ఆకర్షించి నాశనం చేస్తోంది ఇలా ఎందుకు చేస్తోంది తన ప్రేమలో ఏదైనా లోపం ఉందా తనంటే ఆమెకి ఇష్టం లేదా తను వాళ్ళ అంతస్థికి తగడని అనుకుందా అలా అనుకుంటే తనకంటే గొప్పవాడిని పెళ్లి చేసుకోవచ్చుగా ఇలాంటి వ్యభిచారం చేయడం దేనికి షీలా రోజు మగవాళ్ళతో వస్తుందా చి ఎలాంటి ఆడది తను ఎంతో పవిత్రరాలు అనుకున్నాడు ఆమె కోసం తపించిపోయాడు ఆమెను చూడందే ఒక క్షణం కూడా ఉండలేకపోయాడు శీలాయే తన ప్రాణం తన సర్వస్వం అని భావించాడు అమ్మ నాన్నగారు అలాగే అంటే తను వాళ్ళని ఎదిరించాడు శీల అంటే గిట్టక ఇలాంటి కబులు చెప్తున్నాడు అనుకున్నాడు అలా చెప్పి తన మనసు విరిచేస్తున్నారని కన్నవాళ్ళపై అసూయా ద్వేషం పెంచుకున్నాడు నీ క్షేమం కొరేలే చెప్తున్నావని ఎంతగానో చెప్తే వాళ్ళ మాట పెడచివిని పెట్టాడు ఆమె కోసం కనిపించే వాళ్ళనే గౌరవం లేకుండా దురుసుగా మాట్లాడాడు ఆఖరికి వాళ్ళని దూరం చేసుకోవటానికి కూడా సిద్ధపడ్డాడు ఎంత మూర్ఖత్వంగా ప్రవర్తించాడు చీ సిగ్గుచేటు పేరర్కి తనంటే ఏ కోపం లేనప్పుడు ఇంత అబద్ధం ఎందుకు చెప్తాడు హోటల్కి వచ్చే పోయే లక్షలాది మందిలో తను ఒకడు షీల మీద ఉన్నవి లేనివి చెప్పటానికి అతనికేం అవసరం ఆమెను గురించి తనకంటే వాళ్ళకే బాగా తెలుసు ఎలా పతనం అయిపోయిందో తన కళ్ళు తనని మోసం చేయుగా అంత స్పష్టంగా తన కళ్ళతో చూశాక కూడా ఇంకా ఆమెపై నమ్మకం పెంచుకోవటం తన అవివేకం అనుకుంటూ ఎలా మెట్లు దిగుతున్నాడో ఒళ్ళు తెలియని రాజా పై మెట్టు మీద నుంచి జారిపోయాడు ఒళ్ళంతా బలంగా గాయాలు తగిలాయి హోటల్ యజమాని డాక్టర్ని పిలిపించి పేర సహాయంతో ఇంటికి పంపాడు శీలాని ఆ స్థితిలో చూసి ఇంటికి వచ్చిన నాటి నుంచి మూసిరి తెరవకుండా పడి ఉన్నాడు రాజా అది క్రమంగా లోకి దించింది పార్వతికి హై ప్రెషర్ వల్ల మంచం మీద నుంచి లేస్తే కళ్ళు తిరుగుతున్నాయి ఇద్దరు మంచం ఎక్కడం వల్ల ప్రకాశరావు గారి పని ఇరకాటంలో ఉన్నట్టుగా ఉంది ఇంట్లో ఎవరికి ఏ కాస్త అస్వస్థతగా ఉన్నా ఆయన ఉట్టినే కంగారు పెడిపోతాడు అలాంటిది తల్లి కొడుకులు మంచం దిగలేక స్థితిలో ఉండటం ఆయనకి మరీ గాబరంగా ఉంది మూలికే నక్క మీద తాటికాయ పడ్డట్టు అదే సమయంలో నాయరు తమ్ముడు చనిపోయడం టెలిగ్రామ్ రావడంతో వాడి వెంటనే వెళ్ళిపోవడంతో మరీ బిగలాడిపోయా బిగలాడిపోయాడు కొంత వంట మనిషిని కొత్త వంట మనిషిని పెట్టుకుందామంటే ఎలాంటి వాళ్ళు వస్తారో తిరిగి చూసుకునేందుకు పార్వతి కూడా లేవటం లేదు ముక్కు మొహం ఎరగని వాళ్ళను పెట్టుకోవటం వల్ల ఇదివరలో ఐదు ఆరు విలువైన వస్తువులు పోవటం జరిగాయి ఆయనైతే ఏ హోటల్లోనో తిని వచ్చినా ఇంట్లో వాళ్ళకి జావకాశి పోయే పోసే దిక్కైనా ఉండాలిగా ఇరవై నాలుగు గంటలు ఇంటినే అట్టి పెట్టుకుని తిండ ఉండాలంటే మాటలా ఆయనకి ఎలా కుదురుతుంది పోని అక్కయ్యని పిలుచుకురండి రండి అంది పార్వతి భర్త అవస్థ చూడలేక వద్దు పార్వతి చేసేవాడు లేకపోతే పాటలేవో మనం పడదాం అంతేగాని వాళ్ళింటికి వెళ్ళొద్దు వాళ్ళని పిలవద్దు అన్నారు చివరికి ప్రకాశరావు గారే వెళ్ళి సుమతిని వెంట పెట్టుకుని రావటం చూసి ఆశ్చర్యపోయింది పార్వతి ఏమిటత్తయ్య ఇద్దరూ ఒకేసారి మంచవెక్కారు మావిని పరీక్షిద్దామనా అంది సుమతి మందహాసం చేస్తూ మీ మావిని పరీక్షించటమే పాపం ఈ రెండు రోజులకే సతమతమయ్యారనుకో పనిలో పని వంటవాడికి చావు కబురు వచ్చింది వెళ్ళాడు నేనేమో ఇట్లా పడకేశాను ఇల్లంతా ఎలా ఉండాలో అట్లా ఉంది అంది నీరసంగా పార్వతి నేను వచ్చానుగా అత్తయ్య పర్వాలేదు బావుకి జ్వరం ఎప్పటి నుంచి వారం రోజుల నుంచి వస్తోంది డాక్టర్ గారు టైఫాయిడ్ అని తేల్చారు ఈ మధ్య జ్వరం వచ్చి తగ్గిందా కాస్త కోలుకునే లోపలే మళ్ళీ తిరగబట్టింది అసలే అంతంత మాత్రం ఆరోగ్యం ఈలోగా ఈ రోగాలు ఒకటి పీకు తింటున్నాయి నీకు మరీ కంగారు గాని ఏ రోగం రాకుండా ఎలా ఉండగలం అత్తయ్య మనుషులకి కాక ఇంకెవరికి వస్తాయి రోగాలు ఏమో తల్లి వారి నుంచి కొట్టులా మూలుగుతూ పడి ఉన్నారు వాడిని చూ పడి ఉన్నాడు వాడిని చూస్తుంటే నాకు భయం వేస్తోంది ఏం భయం లేదు లేదత్త డాక్టర్ గారు వచ్చి చూస్తూనే ఉన్నారుగా తగ్గిపోతుందిలే అంది సుమతి ధైర్యం చెప్తూ కాస్త బార్లీ జావ కాచి నీకు మీ మామయ్యకి మాత్రం వంట చేయతల్లి తల్లి దీన్ని పిలిచి ఇలా చేయించుకోవాల్సి వచ్చింది చివరికి అంది బాధగా మరేం పర్వాలేదులే మా ఇంట్లో ఏమాత్రం పనిచేసుకోవడం లేదా నేనేం పరాయి వాళ్ళ ఇంట్లో చేస్తున్నానా అది మీకు కాస్త ఇబ్బంది వచ్చింది కనుక ఈ మాత్రానికి నేనేదో కష్టపడిపోయానని బాధపడతావే చిన్నపిల్లవి మీ అమ్మ వదిన చాటును చేసిన దా చేసేదానివి ఇక్కడ అంత పని నువ్వే చేయాలంటే కష్టం కాదు నువ్వు అలాగే అంటూ ఉండు నేను వంట పని పూర్తి చేసి వచ్చేస్తాను అంటింటూ వన్ అంటూ వంటింట్లోకి వెళ్ళిపోయింది సుమతి పిచ్చి పిల్ల వెన్నలాంటి మనసు దీన్ని కోడలుగా చేసుకునే అదృష్టం నా ముఖాన్ని రాశాడో లేదో దేవుడు వంట చేస్తున్న సుమతి ఆలోచనలో పడింది ఇదే శాశ్వతమైతే ఎంత బాగుండును తని ఇలాగే వంట చేస్తుంటే పావ వెనకాల తన పనికి తగులుతూ అల్లరి చేస్తూ ఉంటే ఎలా ఉంటుంది పావ ఈ మధ్య మరీ చిక్కిపోయాడు తనకు ఈ ఇంటికోడలయ్యే అదృష్టం ఉందో లేదో పావంటే తనకు పంచ ప్రాణాలు ఈ రోజుల్లో ఆడపిల్లల పెళ్ళిళ్ళు చూస్తూనే ఉన్నాగా ఏదో ఒక లోపం లేని వరుడు దొరకటం లేదు ప్రతి ఆడపిల్ల ఏదో విధంగా మొగుడుతో బాధలు పడుతూనే ఉంది తాగుడో తిరుగుడో పేకాటో ఉద్యోగం లేకపోవటమో దుబారా ఖర్చులు చేసి అప్పులు పాలు కావటమో ఇలాంటి లక్షణాలు లేని మగాడే కనిపించడం లేదు అన్నయ్య బావ తప్ప బావ లాంటి వ్యక్తి భర్తగా దొరకటం ఎన్ని జన్మల పుణ్యమో ఎంతో అదృష్టం చేసుకుని ఉండాలి వాళ్ళకేం గొప్పవాళ్ళు కావలసినంత కట్నం ఇచ్చి